ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునేలాగా నా మూడ్ చేంజ్ అయిపోతుంది ఇంతలోనే మూడ్ చేంజ్ అవుతుందా మీ గురించి నాకు తెలియదా రమీరా ఒక ఐడియా ఏంటి నీకు నేనే డ్రెస్ చేంజ్ చేస్తాను నేను ఏమైనా చిన్నపిల్లని అనుకున్నారా మీరు నాకు డ్రెస్ చేంజ్ చేయడానికి ఏమిటో తెలియదు ఒకటే తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ పెట్టు అలాగేనండి ప్రమీల ఫ్రిడ్జ్ లో ఉన్న పాలు చెడిపోయాయి కింద పోసేసాను నువ్వు వెళ్ళి డికాషన్ పెట్టు నేను పాలు తీసుకొస్తాను అయింది బాబు ఏమిటి కూర చేపల పులుసు అండి అయితే పట్టు పట్టేసి ఉంటావు అవునండి సారీ మాస్టర్ దర్స్ స్పిరిట్ కమ్ ఆన్ సారీ మాస్టర్ భయంగా ఉందా డియర్ స్టూడెంట్స్ మీరు అసలు భయపడలేకూడదు మీలో ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరు లేరా నేను మాస్టర్ కమ్ ఆన్ Thank you.
గెలవగలవు అనే నమ్మకం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు కమ్ ఆన్ చీర్ అప్ నమస్కారం అమ్మ నమస్కారం మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు ఏంటి విషయం నాకు ఒక్కతే కూతురు ఆమెకు పెళ్లి జరిపించిన 6 నెలలకే ఆ మొగుడు ఆమెను కాల్చి చంపేశాడమ్మా ఈ కేసును మీరు వాదించి ఐఎమ్ సారీ ఇలాంటి ఫ్యామిలీ కేసులు నేను వాదించడం లేదు మా అమ్మాయి ప్రాణాలతో తిరిగి రావడం కోసం ఈ కేసు మిమ్మల్ని వాదించబడడం లేదు మంచివాడిగా నటించి నా కూతుర్ని చంపేసిన వాడు శిక్ష అనుభవించి తీరాలి వాడు తప్పించుకోకూడదు అది మీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందమ్మా యోరానా పెళ్లికి ముందు వరకట్నం వద్దని చెప్పిన ఈయన పెళ్లి జరిగిన తర్వాత అది కావాలి ఇది కావాలి అని ఆమెను హింసించాడు దాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు కన్నవాళ్లు బాధపడతారని భావించి ఆవిడ విషయం ఎవరికీ చెప్పుకోలేదు అబ్జెక్షన్ యోరానర్ భార్యతో సంతోషంగా జీవిస్తున్నవాడు భార్య మీదే ప్రాణాలు పెట్టుకున్నవాడు అలాంటి వాడిపై అనవసరంగా నేరాన్ని ఆరోపిస్తున్నారు మన డిఫెన్స్ లాయర్మ్మ అదేమిటి సార్ గ్యాస్ పెళ్తే మగవాళ్ళు చావడం లేదు ఆడవాళ్ళు మాత్రం చస్తున్నారు మగవాళ్ళు స్టవ్ వెలిగించడం లేదు మగవాళ్ళు వంట చేయడం లేదు అందువల్ల మగవాళ్ళు చావడం లేదు ఏం కనిపెట్టేశారు సార్ ఎన్నెన్నో ఇళ్లలో మగవాళ్ళు వంటలు చేస్తున్నారు కానీ గ్యాస్ పేలి ఒక్క మగవాడని చనిపోయడనే కేసు రాలేదు ఎలాంటి న్యూస్ రాలేదు ఏ మీ ఇంట్లో కూడా మీరే స్వయంగా వంట చేస్తారని విన్నానే ఆయన హాయిగా ఉన్నారు మీ ఇంట్లో గ్యాస్ లేదా యువరానర్ మగవాళ్ళు వంట చేస్తున్నారా ఆడవాళ్ళు వంట చేస్తున్నారా అనేది సమస్య కాదు ఇప్పుడు ఈమె ఏదేదో మాట్లాడి కేసును తారుమారు చేస్తున్నారు ఈయన నేరస్తుడు కాదు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి భార్యతో సంతోషంగా జీవించాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి కోర్టు వారు ఆయన్ని విచారించవచ్చు డిఫెన్స్ లాయర్ గారు క్రాస్ ఎగ్జామ్ చేయొచ్చు ఈ అబ్బాయే భార్యను తగలబెట్టి హత్య చేశాడంటే నేను నమ్మను సార్ ఆ అమ్మాయి చనిపోయిన రోజు కూడా షాపింగ్ కు వెళ్ళొచ్చారు అమ్మా నేను సినిమాకి వెళ్తున్నా మీరు కూడా రండి అని పిలిచారు భార్యాభర్తలు వెళ్తున్నప్పుడు నేనెందుకని మీరు వెళ్ళిరండి అన్నాను ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేదు ఎనీ క్వశ్చన్స్ నో యువర్ ఆనర్ అయ్యా 7 సంవత్సరాలుగా ప్లాస్టిక్ వాచ్మెన్ గా ఉంటున్నాను అక్కడ కాపరాలు ఉంటే అందరూ నాకు తెలుసయ్యా ఎప్పుడు చూసినా భార్యను బైక్లో కూర్చోబెట్టుకుని తిరుగుతుండేవాడు ఎక్కడికైనా అడిగితే సినిమాకి వెళ్తున్నాం బీచ్కి వెళ్తున్నాం పార్క్ వెళ్తున్నాం అంటూ జాలీగా తిరుగుతుండేవాడు సార్ ఆ రోజు కూడా పాల కోసం వెళ్తూ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు స్టవ్ పేలిన శబ్దం అనగానే అయ్యో ప్రమిల అనే పరిగెత్తడం చూస్తే నాకే పాప అనిపించింది అయ్యా మిస్ జ్యోతి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా యోరానా ఇది ప్రత్యేకించి ఒక అమ్మాయి జీవిత సమస్య లేక ఒక కుటుంబ సమస్య కాదు ఈ దేశం మొత్తం అనుభవిస్తున్న సమస్య ఆరుదంటే వరకట్నం తీసుకొచ్చే జడ పదార్థం నాలుగు గోడల మధ్య సుఖాన్నిచ్చే మత్తు పదార్థం అనుకుంటున్నారు ఆడవాళ్లకు గౌరవ మర్యాదలిచ్చే దేశంలోనే అభిమానం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆనందం ఉంటుంది అలాంటి ఉన్నతమైన దేశాన్ని సృష్టించడంలో కోర్టులు కూడా బాగా ఉందనే విషయం మర్చిపోకూడదు ఈ కేసులో మీరు తొందరపడి తీర్పును ఇవ్వకండి యోరానా ఈ కేసు విచారణ వచ్చే 20వ తేదీకి వాయిదా వేయడమైనది ఈ ప్రమేయ కేసులో ఎన్నోసార్లు మీరు సాక్షులను విచారించమని చెప్పినప్పుడు వద్దని చెప్పిన ఈమె ఇప్పుడు విచారించడం ఎందుకు ఈ వారం రోజుల్లో ఆ సాక్షులను ఈవిడ మార్చి ఉండొచ్చని నేను అనుమానిస్తున్నాను నేను మార్చానా లేక ఇతను వాళ్ళని మోసం చేశాడా అన్నది ఇప్పుడు తెలుస్తుంది యువర్ ఆనర్ నేను సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయబోవడం లేదు ఒకే ఒక సాక్షి వాచ్మెన్ వరదాచారి గ్రాంటెడ్ వరదాచారి 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 స్టవ్ పేలిన రోజు ఏం జరిగిందనేది ఇంకోసారి చెప్తారా ఆ రోజు మీరు పాల కోసం వెళ్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు సడన్ గా స్టవ్ పేలని శబ్దం వినగానే ప్రమేల నడిచి పరిగెత్తడం చూసి నాకే పాప అనిపించింది ఆ తర్వాత నేను మీరు వెళ్ళచ్చు మిస్టర్ మురళి వాచ్మెన్ చెప్పిందంతా నిజమేనా నిజమేనండి ఎప్పుడు వాచ్మెన్ తో మాట్లాడిన మీరు ఆ రోజు మాత్రం ఎందుకు మాట్లాడారు ఇదేం ప్రశ్న అండి ఆ రోజు మాట్లాడాలనిపించింది మాట్లాడాను ఇది మామూలుగా జరిగేదే ఇది మామూలుగా జరగలేదు మీ ప్లాన్ ప్రకారమే జరిగింది స్టవ్ పేలడానికి అన్ని ఏర్పాట్లు చేసి పాలు తాగడానికి వెళ్లారు అందువల్లే పేలేది వరకు వాచ్మెన్ తో మాట్లాడుతూ టైం పాస్ చేశారు మీరు అనుకున్నట్టు స్టవ్ పేలగానే కళ్ళ మీద ప్రేమ నటించి ప్రమీలా అని పిలుస్తూ పరిగెత్తారు అదే నిజమని నేను చెప్తున్నాను లేదు మీరు చెప్పింది నిజం కాదు అంటే ప్రమీలా అని పిలుస్తూ పరిగెత్తరు అబద్ధం అంటున్నారా అది నిజమే
ఆ కాంపౌండ్ లోపల ఎన్నో ఫ్లాట్స్ ఉండగా శబ్దం వినగానే ఎక్కడో పేలిందని అనుకోకుండా మూడో ఫ్లోర్ లో రెండోదని మీ ఫ్లాట్ లోనే పేలిందని మీకెలా తెలుసు? ఒకవేళ పేలినా కూడా మంటలు తగలబడింది ప్రమీలేనని మీకెలా తెలుసు? కాఫీ పెట్టేటప్పుడు వంటగదిలో ఎవరైనా గడి పెట్టుకుంటారా? నన్ను అడిగితేలా? ఆవిడని అడగాలి. ఆవిడ ఎలాగో రాలేదని ధైర్యంతో చెప్తున్నారా? సరే, ఎందుకో గడి పెట్టుకుంది, స్టవ్ పేలి ఒంటికి నిప్పు అంటుకుంటే ఎవరైనా సరే తనను కాపాడుకోవడానికి బయటకు పరిగెత్తుకొస్తారు. కానీ చనిపోయిన మీ భార్య ఎందుకు బయటికి రాలేదు? రావటానికి వీల్లేదు, ఎందుకంటే ముందే మీరు వంటగదికి బయట నుంచి గడేశారుగా. లేదు, నేను బయట గడి పెట్టలేదు, నా భార్య లోపల గడి పెట్టుకుంది. మీ ఇంటి వంటగదికి గడియ లోపల నుంచి లేదు సార్, బయటే ఉంది. యోరానా, దీనికి కావాల్సిన ఆధారాలు స్పాట్ లో నేను తీసిన ఫోటోస్, వాటిని నేను ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశాను. తాళి కట్టిన భర్త తనను జీవితాంతం కాపాడుతాడనే విశ్వాసంతో వచ్చే అమ్మాయిల్ని క్రూరంగా హింసించి హత్య చేసే ఇలాంటి నమ్మక ద్రోహులకి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో నేరాల కంటే ధనదాహంతో కట్టుకున్న భార్యని అమానుషంగా హత్య చేయటం చాలా పెద్ద నేరం. అలాంటి నేరాలు చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించబడితేనే భవిష్యత్తులో ఇటువంటి నేరాలు తగ్గుతాయనే ఉద్దేశంతో ఇతనికి యావజ్జీవ శిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. యువర్ నేమ్ ప్లీజ్? సుప్రియ. ఓ, స్వీట్ నేమ్. మిస్? మిస్? ఐ యామ్ మిస్ గోవింద స్వామి. మిస్టర్ గోవింద స్వామి ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? సౌదీలో ఉన్నారు. అయితే రూట్ క్లియర్. ఇండియాలో మీకు ఎవరు తోడు లేరు అనుకుంటాను. ఏ, మునిస్వామి ఉన్నారుగా. ఆయన ఎవరండి? ఆయన నా సెకండ్ హస్బెండ్. టూ మచ్. తాతయ్య ఆగారే, పరిగెట్టలేకపోతున్నారా? పక్కనే వచ్చావు, సడన్ గా మాయమయ్యావు, ఎక్కడికి పోయావరా? తాతయ్య మీరు స్పీడ్ గా పరిగెట్టలేకపోతున్నారని బ్యాలెన్స్ చేయడానికి రివర్స్ వెళ్ళొస్తున్నా. మీకెలా తెలుసు? బీచ్ లో జాగింగ్ ఎందుకు వస్తున్నారా? అమ్మాయిలకి సైట్ కొట్టడానికి. కొట్టావు కదా, స్త్రీలో ఒకరా, ఇలా చూడు, నా వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికే వస్తున్నారు. తాతయ్య వస్తున్నానమ్మా. ఇంకా నయ్యం పిలిచారు, లేదంటే మీరు పరిగెత్తలేకపోయేవారు. నీ వయసులో నేను తీయను పరుగా? విన్నాలే, అడ్వాన్స్ చూడడం తప్పులు చేసి పరిగెత్తారని ఇది ఓ పరుగా? నీచంగా మాట్లాడకు. నేను తీసిన సినిమాలు కొనుక్కోవడానికి ఎగబడేవాళ్ళరా, వాళ్ళ గోల తట్టుకోలేక పరిగెత్తేవాడిని. అలా ఒక్కొక్క సినిమా బ్రహ్మాండమైన సినిమా, అన్ని సిల్వర్ జూబ్లీస్, 100 డేస్. తాతయ్య త్వరగా రండి. వస్తున్నానమ్మా. వస్తున్నాను మేడం. నేను తొందరగానే వస్తున్నానమ్మా. మరేమైంది? వీడే సైట్ కొట్టడానికి రివర్స్ వెళ్ళాడు. టూ మచ్. అయ్యయ్యో, వీడు త్రీ మచ్. సరే సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది. వెళ్తున్నాడే వాడు, చూపుకి అర్థం ఏమిటో తెలుసా? ఇది రోజు జాగింగ్ వచ్చినప్పుడు జరిగే విషయం కదా తాతయ్య, ఇప్పుడు ఆయన చూపులో కొత్తగా అర్థం ఏమవుతుంది చెప్పండి. నా కూతురు పెళ్లి జరిపిస్తావా లేదా అని చూపులతోనే అడిగి వెళ్తున్నాడు రా వాడు. న్యాయమే కదా, తండ్రితో గొడవ పడి కూతురు మీ దగ్గరకు వచ్చింది, మీరు నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే ఎలా? పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అని అడగండి, రోజు లేదురా, అది ఒప్పుకుంటే కదా. నేను ఒప్పించగలిగితే పెళ్లి జరుగుతుంది. అది కాదు, మీ వల్ల కానిది, నేను ఒప్పించగలిగితే నాకేమిస్తారు? పెళ్లి భోజనం పెట్టిస్తాను. గిఫ్ట్ గా ఏమిస్తావు? గిఫ్ట్? సరిగ్గా జ్ఞాపకం చేసావురా, నా దగ్గర ఆ కాలం సూపర్ స్టార్ చిత్తూరు నాయ గారు యాక్ట్ చేసిన సినిమా ఉంది, అది గిఫ్ట్ గా ఇస్తాను, అది ఆడించు. పట్టు అది ఎవరికి కావాలి? ఈ కాలం సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇస్తావా? నేను ఒక పెళ్లికి ఇస్తానంటే 100 పెళ్లిళ్ళకి అడుగుతావేమిట్రా? అది ఇస్తే 100 సినిమాలు ఇచ్చినట్టే. సరే ఇస్తావా? ఒప్పించాలి మరి. థ్యాంక్ యూ తాతయ్య. చంద్రు, రే రే చంద్రు. ఏంట్రా, నేనే లేచేవాడు కదా, నువ్వు లేవడం ఎందుకు? ఈరోజు ఆవిడ మొహం చూడడానికి వీలు కాలేదే. నా కళ చెడగొట్టావు కదరా. సరే టీ తాగు. టీ తాగితే నిద్ర చెడుతుంది, నన్ను నిద్రపోవాలి. నిద్రపోతే నీ కళ్ళు వస్తుంది, కళ్ళు నా దేవత వస్తుంది. గుడ్ నైట్.
కళ్ళకు వచ్చే వాళ్ళ కోసం ఎందుకురా అంతగా ఆలోచిస్తావు? ఏంట్రా నా కళ గురించి అంత తేలిగ్గా మాట్లాడతావేంటి? ఆవిడెవరో తెలుసా? దేవుడు నా కోసం పంపిన దేవత ప్రేయసి మై లవ్. దేశంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లవ్ లవ్ అని ఏంట్రా నీ గొడవ? ప్రేమించి చూడు అప్పుడు తెలుస్తుంది. లవ్ కంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిరుద్యోగం, అధిక ధరలు, వరకట్న సవాలు వంటి ఎన్నో దుర్మార్గాలను ఎదిరించి పోరాడాల్సి ఉంటుంది తెలుసా? పొద్దున్న మొదలెట్టేశాడండి. నువ్వు కూడా ఎప్పుడు పోరాడుతూనే ఉన్నావుగా, ఏం సాధించగలిగావు? జీవా, ముందు మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఉండడానికి చోటు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, తర్వాత ప్రేమించడానికి ఒక లవర్, ఆ తర్వాత రా మిగతావన్నీ. అంటే కష్టపడి ప్రజల కంటే కల్లోకొచ్చే లవరే గొప్పదంటావా? రే, లవ్ అనేది సహజంగా జరిగే విషయం రా, ప్రజల కష్టాలు తీర్చడం జరగని పని, చాలా కష్టం. మనసు పెడితే దేన్నైనా సాధించగలం. మనసు పెట్టి సాధించాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో నీ మీద ఆధారపడ్డ వాళ్ళని వదిలేసి ప్రజల సమస్యలు తీర్చడం కోసం పోరాడతావా? ఇంకోసారి ఉద్యమాలు అంటే ఊరుకొంచాడు. అదిగో వచ్చాడు చూడు జీవా, నన్ను చూసైనా బతకడం ఎలాగో నేర్చుకో, బాగుపడతావు. హాయ్ 303, ఏంటి విషయం? ఇన్స్పెక్టర్ గారు నిన్ను వెంటనే రమ్మంటున్నారు. స్నానం చేశాడా? ఇలాగే రానా? డ్యూటీకి వచ్చేటప్పుడు శుభ్రంగా స్నానం చేసావయ్యా. అలా చెప్పు. రే, అయ్యగారికి పని దొరికింది, ఇక మీద మన ఫుడ్ ప్రాబ్లం, మధ్య ప్రాబ్లం అన్ని ఓవర్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నువ్వు ఎప్పుడు మారుతావురా? డోంట్ వరీ, చస్తే మారను. నమస్కారం గురు. కొత్త పార్టీ దొరికిందా? బలంగానే కొట్టారే. అవన్నీ నీకెందుకు? ఒకడు తాగేసి రాయల్ హోటల్కి వెళ్ళి గొడవ చేసి ప్రాపర్టీని కొట్టాడు, అది నువ్వు చేసినట్టు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే పోయా. రేపు కోర్టులో హాజరు కావాలి. హాజరైతే పోయా. కోర్టుకి వెళ్ళాలి, బోన్లో ఎక్కాలి. ఇప్పుడు నేరం ఒప్పుకోవచ్చు. యువర్ ఆనర్ కమింగ్. చంద్రశేఖర్, చంద్రశేఖర్, చంద్రశేఖర్ సార్ వచ్చానండి. అందరికీ నమస్కారం. బాగున్నావా? పిన్నిగారు బాగున్నారా? ఏం బాపాయ్, మంచు ఇంటర్ పాస్ అయిందా? పొద్దున గుళ్ళు చూశాను, లక్షణంగా ఉంది. వెంటనే మంచాడు చూసి పెళ్లి చేసి. వచ్చిన పని చూడరా, నే చెప్పేదంతా నేను చెప్పేదంతా నిజం, నిజం తప్ప వేరేమీ చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. బాబాయ్, నాకు తెలియ అడుగుతాను, ఇలా ప్రమాణం చేస్తే నేను చెప్పేదంతా నిజమని ఈ కోర్టు ఒప్పేసుకుంటుందా? యువర్ ఆనర్, హత్య చేసిన వ్యక్తి ఎవరైనా భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను హత్య చేయలేదని చెప్తే మీరు వదిలేస్తారా? ఎలా వదిలిపెడతారు, ఎలా వదిలిపెడతారు అంటున్నా. తెలుసు కదా, మరి ఎందుకు అనవసరంగా ప్రమాణం చేయించి గవర్నమెంట్ డబ్బుని, టైంని వేస్ట్ చేస్తున్నారు? ఇదిగో చూడు, ఇది నువ్వు కోర్టు అన్న విషయం మర్చిపోయి అనవసరమైనవన్నీ మాట్లాడుతున్నావు. సార్, ఫోన్లో నుంచి కోర్టుని ఎలా మర్చిపోతాను చెప్పండి? మిస్టర్ చంద్రశేఖర్, అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పు. ఇంకా మీరు అడగడం మొదలట్లేదు యువర్ ఆనర్. నువ్వు రాయల హోటల్లోకి వెళ్ళి గొడవ చేసినట్టు, ఆ హోటల్ ఓనర్ని కొట్టినట్టు నీ మీద నేరం ఆరోపించబడింది. నువ్వు అతన్ని కొట్టావా లేదా? గొడవ చేశానని ఒప్పుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నువ్వు ఆ హోటల్ ఓనర్ని కొట్టావా లేదా అని అడుగుతున్నావు. అవును కొట్టాను. ఎందుకు కొట్టావు? ఇది ఎక్కడికి పోవాలండి, అదే కొట్టాను ఒప్పుకుంటున్నా కదా, దాన్ని శిక్ష అండి. అది వదిలేసి ఊరికే ఎందుకు ఏంటని అడుగుతారు? మిస్టర్ చంద్రశేఖర్, కారణం అడిగితే నువ్వు చెప్పే తీరాలి. కారణం చెప్తే శిక్ష తగ్గిస్తారా యువర్ ఆనర్? కారణం చెప్తావా లేదా? మీరు ఎందుకు లా చదివారు? చదవాలనిపించింది చదివాను, కొట్టాలనిపించింది కొట్టాను. ఎలా కొట్టావు? అది ఎలా కొట్టావయ్యా? ఎలా కొట్టావంటుంటాడార్ ఎలా కొట్టావని ఆయనే అడిగితే. రాయల్ హోటల్లో గొడవ చేసి హోటల్ ఓనర్ని కొట్టినందుకు 4 వారాలు, కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కొట్టినందుకు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈయన నేను కావాలని కొట్టలేదు, ఎలా కొట్టావు అని అడిగారు, కొట్టి చూపించాను. కొట్టిన వాళ్ళకి ఎలా శిక్ష విధిస్తారో అదే విధంగా కొట్టడానికి పురిగొల్పిన వాళ్ళకు కూడా శిక్ష విధించాలని చట్టం చెప్తోంది. అది గుర్తుపెట్టుకుని తీర్పు చెప్పండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కొట్టినందుకు 4 వారాలు, సరే, న్యాయమూర్తికే సలహా ఇచ్చినందుకు గాను మరో 3 వారాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. వచ్చేయండి గురు. ఇక్కడికి వచ్చే ముందు ఉత్తరం రాసేయాలి కదా. అరే చంద్రు, రావయ్యారా, బాగున్నావా? మామూలే. లోపల విశేషాలేంటి? అన్ని విశేషాలే. మాజీ మంత్రులందరూ ఇప్పుడు మన జైల్లోనే ఉన్నారయ్యా. టెలిఫోన్ కుంభకోణంలో ఇరుక్కున్నాడే వాడికి, ఇక్కడెక్కడ టెలిఫోన్ కూడా దొరక్క నానా అగతాట్లు పడుతున్నాడు అనుకో. మరి యూరియా? యూరియా కుంభకోణంలో ఇరుక్కున్నాడే అతనా? జైల్లో చెట్లకి యూరియా వేస్తున్నాడు. పసులోనా? పదవి పోగానే పెళ్ళని మినిస్టర్ చేసి జైల్లోనే పైళ్లు చూస్తున్నాడుగా. ఇక్కడ భోజనం తింటున్నాడుగా.
అయ్యో బెల్లు కొట్టగానే క్యూలో నుంచునే మొదటి వ్యక్తి అతనేగా. జైలర్ గుండెగడ ఆర్భాటం ఎలా ఉంది? వాడి గురించి ఏం చెప్పను వాడు వచ్చా కొడుకు. జైలర్ గారు వస్తున్నా. ఈ గుండెగాడు కూడా హై స్పీడ్ లో వస్తున్నాడయ్యా. నువ్వు మళ్ళా జైలుకి వచ్చినవా? మిమ్మల్ని చూసి చాలలేదు కదానే. వీడేం చేశాడు? పెట్టినా చాలదన్నాడు, బెండు తీసేశాడు. గుండుగాడు చస్తే మారడయ్యా. పాపిష్టిదాన్న, నా జీవితం నాశనం చేసావు కదా, నువ్వేమైనా బాగుపడతావా? మేడం లిప్ సింక్ అవ్వలేదు, ఇంకొంచెం ఎమోషన్ కావాలి. ఓకే మేడం. ఓకే టేక్. పాపిష్టిదాన, అన్యాయంగా నా జీవితం నాశనం చేసావు కదా, నువ్వేమైనా బాగుపడతావా? టేక్. ఓకే. గుడ్ మార్నింగ్. ఏంటి సోము, ఎలా ఉంది? ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ సార్. ఏమా జ్యోతి, ఎలా ఉన్నావు? జ్వరం అంతా తగ్గిపోయింది. నేను వచ్చింది. ఏమిటమ్మా, అయ్యగారు స్టూడియోకి వస్తే ఎప్పుడు నేను చూడకుండా వెళ్ళారు? ఇప్పుడు నేను వచ్చింది నిన్ను చూద్దామని. ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు, తెలీలే. ఇవాళ నీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీకోసం చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. నా పేరు కూడా జ్యోతి అయితే బాగుండేది. కానీ ఏం లేదు, మీ అమ్మాయి పేరు జ్యోతి, ఈ అమ్మాయి పేరు జ్యోతి, అంచేత మీ అమ్మాయికి చేస్తున్నట్టే చేస్తున్నారు. అందుకన్నాను. నీకేం తక్కువ చేశాను? ఆస్తి గురించి నేను చెప్పట్లేదు, మీ దయవల్ల కారు బంగారాలతో బాగానే ఉన్నాను, ప్రేమ గురించి చెప్పా. ఏమా బాగుందా? బయలుదేరదాం. వస్తానమ్మా. ఏ చంద్రు, ఏంటి చూస్తున్నా? ఎవరయ్యా అతను అలా దెబ్బలు తింటున్నాడు? ఆ తన్నులు తినేవాడుగా పాపం. ఒక ఐఏఎస్ ఆఫీసరే. ఐఏఎస్ ఆఫీసరా? ఏం తప్పు చేశాడు? ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, నిజాయితీ పరుడే. ఎవడో మంత్రి చేసిన తప్పుకి ఈ నిరుక్కున్నాడు, దెబ్బలు తింటున్నాడు. వచ్చిన వాడు బాగా ఉన్నవాడని తెలిసిన వెంటనే మన జైలుకి తీసుకెళ్లి పిచ్చగొట్టుడు కొడుతుంటాడు. ఆ తన్నులకు భయపడి వాళ్ళు కూడా అడిగినంత ఇస్తుంటారు. ఏంటి డబ్బయ్యా? ఇవ్వకపోతే ఇలా తన్నులు తిని రావాల్సిందే. ఓహో, అన్ని తెలుసు కదా, వెళ్ళి అడగచ్చుగా. ఏంటి భాగమా? ఎందుకు ఇలా కొడుతున్నారని అడగచ్చు కదా. ఏ బాగుండా, నీకు ఇష్టం లేదా? నేను వెళ్ళి అడుగుతాను. నీకు ఎందుకు ఇవన్నీ? జైలుకి వచ్చావా, తిరిగి వెళ్ళావా, మళ్ళీ సంతోషంగా జైలుకి వచ్చామని కాకుండా ఎందుకు గొడవలు కొని తెచ్చుకుంటావు? అయితే ఇంకో రోజు ఫ్రీగా తెచ్చుకుందామంటావు? అవునంటాను. ఓకే. పొడి గాలి రా రా రా,
నా ప్రేయసి కాలికి రంగులు దిద్ది పో 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 కురులను దాగిన పున్నని పువ్వు ఘుం 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 ఆ తుమ్మెద రెక్కల కుంటరి వేగం ఝుం 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 నేను చూసి రంభైన కొమ్మ తిల్లిపోతుందే నీ ఎదుట కడలేక తలుపులు మోసుకుంటుందే వెన్నెల జాబిలికి నే పల్లకి పట్టేనా నింగి నుండి నేల కుదించి కళ్ళలోన దాచేనా ఏంటి కలగంటున్నావా? నీ కోసం ఒక అమ్మాయి వచ్చింది, త్వరగా రా. డైరెక్ట్ గా వచ్చిందా? అయ్యో, ఏంటి నువ్వు షేవ్ కూడా చేసుకోలేదే, ఏం చేయాలి? దేవత మై లవ్. హలో హలో చంద్రు సార్. ఎవరయ్యా నువ్వు? ఎవరా? నేను. నేనంటే? నేనెవరో పరిచయం చేసుకోవడానికేగా వచ్చింది. ఆ రోజు కోర్టులో అదరగొట్టేసి ఇరగదీసేసావంటగా. ఏమి చట్టాన్ని? అవన్నీ నీకెవరు చెప్పారు? మా మేడం గారే. మేడం ఎవరు? మేడం ఎవరా? ఈ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రేట్ లాయర్, పేరు జ్యోతి. ఆవిడకి అన్ని నేనే, ఐ మీన్ ఆవిడ పిఏని, పేరు చక్రవర్తి, ఎంఏ. ఆవిడ చూస్తే లాయర్ అనిపిస్తుంది, నీ మొహం చూస్తుంటే పిఏలా ఎంఏలా కనపట్లేదా? సార్ కలర్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, రిలీజ్ అయ్యి బయటకు వచ్చాక ఎంక్వైరీ చేసి నా కెపాసిటీ ఏంటో తెలుసుకోండి. ఇవన్నీ నాకెందుక? వచ్చిన విషయం ఏంటి? ఏమీ లేదు చంద్రు. ఏమీ లేదు, ఎందుకే నా ప్రాణం తీస్తావు? మిస్టర్ చంద్రు, మీ వల్ల మాకు సహాయం కావాలి. ఏంటి, ఎవరి నేరమైనా నేను చేశానని ఒప్పుకోవాలా? నేను రిలీజ్ అవ్వడానికి 2-3 నెలలు పడుతుంది, అంతవరకు వాయిదా తీసుకోండి. రాగానే నేను. మీరు లోపల ఉండి ఆ సహాయం చేయాలి. లోపల ఉండే? ఈ జైల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, నీకు తెలుసా? తెలుసు. ఆయన అమానుషంగా కొట్టి చిత్రవధ చేస్తున్నారు జైలర్. తెలుసు, నేను కూడా చూశాను. చూసింది మీరు కోర్టులో చెప్తే చాలు. చెప్తే పోయే? చెప్పు 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 చెప్పు. ఊరికేనా? మరి డబ్బా? డబ్బంటమ్మా? సరే సరే, అలాగేనమ్మా. ఓ 5,000 రూపాయలు ఇస్తాం. ఏంటి బెచ్చగానే చూసినట్టు చూస్తావు? సరే 10,000 ఇస్తాం పో. నువ్వు మరీ టైం వేసేస్తున్నావు. ఆగవయ్యా, ఆగు. అవును నేను చూశానని 3 మాటలు చెప్పడం నీకు చార్మినార్ రాసేవాలంటావా? 3 మాటలు కదా, అవి నువ్వే చెప్పదుగా. నేను చెప్పాలంటే నీ దగ్గర ఎందుకు రావడం? తెలిసిందే, తెలిసింది కదే. దేయా? అవును,
నేను జైలు లోపలికి అప్పుడప్పుడు వచ్చిపోయేవాడిని. జైలర్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే రేపు మళ్ళీ రావద్దు, తిట్టి తీస్తాడు, నా బతికే అవుతుంది. సరే ఇప్పుడు ఏమంటావు? నీకు వద్దు నాకు వద్దు 25 ఫైనల్ చేసుకుందావా? 25,000? ఎస్. అమ్మా మన వెళ్ళి జైలర్ గారితో బేరం పెట్టుకుందాం, మీరు పదండి. ఏంటో వాగుతున్నావు? క్యాష్ చెక్ అని మాట్లాడుకుంటున్నావు? క్యాష్ కానీ ఇవ్వండి. ఓకే ఇస్తాను. 100 జారారు కదమ్మా, 100. మిస్టర్ చంద్రు, ఐఏఎస్ ఆఫీసర్ వేణుగోపాలరావు, మీకు తెలుసా? తెలుసు ఎవరన్నారు? ఎలా తెలుసు? నేను ఉంటున్న జైల్లోనే ఆయన ఉంటున్నారు. ఆయన జైల్లో ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆయన వచ్చినప్పుడు బాగానే ఉన్నారండి, కానీ జైలర్ కొట్టిన దెబ్బలకి ఇప్పుడు లేచి నడవలేని స్థితిలో ఉన్నారండి. పాపండి, ఆయన కొట్టకండి కొట్టకండి జైలర్ని రిక్వెస్ట్ చేశాడు, ఓకేని కొట్టడం మానేసి కుమ్మడం మొదలెట్టండి. యువరానర్, ఇతను ఇంతవరకు 20 సార్లు జైలుకు వెళ్ళిన ఫ్రాడు, రౌడీ, అబద్ధాల కోరు. ఇతను కోర్టులో నిజం చెప్తాడనుకోవడం, బ్రాహ్మణ హోటల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది అనుకోవడం లాంటిది. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఆడ మగ, మంచివాళ్ళ చెడ్డవాళ్ళ, హిందువా ముస్లిమా, దొంగ పోలీసా, నీవేం చూడకూడదు. చెప్పే సాక్ష్యం నిజం అబద్ధం అని చూడాలి. చూస్తారా ఫోటోని? చూస్తారా అని అడిగానండి. ఇదిగోండి చూడండి యువర్ ఆనర్, ఈ ఫోటోని మీరు తీసుకుని చూశారంటే మీకే అన్ని నిజాలు తెలుస్తాయి. ఎస్ యువర్ ఆనర్, జైల్లో ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా నేనే కెమెరా ఇచ్చాను, నేనే ఫోటోలు తీయమని చెప్పాను. వాటిని చూసి ఎవరు ఫ్రాడో, ఎవరు అబద్ధం చెప్తున్నారనేది మీరే నిర్ణయించండి యువరానా. ఈ ఫోటోలు అబద్ధం అని చెప్తున్నారా పబ్లిక్ ప్రాసిక్యూటర్? ఒక ఖైదీకి ప్రొటెక్షన్ కల్పించడమే జైలర్ బాధ్యత. ఆయన ఖైదీ అయినంత మాత్రాన అమర్యాదగా ప్రవర్తించకూడదు. అది ఒక ఐఏఎస్ అధికారిని, జిల్లాకు కలెక్టర్గా పనిచేసిన వ్యక్తిని అనాగరికమైన పద్ధతిలో కొట్టి హింసించారు. అది క్షమించడానికి అపరాధం. జైలర్ని సస్పెండ్ చేయవలసిందిగా గవర్నమెంట్ కు సిఫార్సు చేస్తూ నిజాన్ని కనిపెట్టడానికి శాయశక్తులా కృషి చేసిన మిస్ జ్యోతిని, ధైర్యంగా సాక్ష్యం చెప్పిన చంద్రుని ఈ కోర్టు ప్రశంసిస్తోంది. రామ్మా, నీ గురించి మాట్లాడుతున్నావు. తాతయ్య ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడు? అది ఇతను నేడు కూడా నా మీద పడకూడదనే కదా ఇల్లు వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చింది. కూతురుగా నువ్వు నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ కనతండ్రిగా నీ బాగోగులు చూడడం నా కర్తవ్యం. నీకో సంబంధం చూశాను. వద్దు బాబు, పెద్ద సంబంధం చూశాట, పెద్ద మెలిసిన సంబంధం అని ఊరంతా పబ్లిసిటీ చేసి గొప్పగా అక్క పెళ్లి చేసావు కదా, దానివల్ల నీకే కదా లాభం. రాజశేఖర్ మల్టీ మిలియనియర్, స్టూడియో ఓనర్, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. పెళ్లి పేరుతో నువ్వు చేసిన వ్యాపారానికి బలైపోయింది నా అక్క. ఆమెను చేసుకోబోయేవాడు మంచివాడా చెడ్డవాడా అని ఒక్క నిమిషం నువ్వు ఆలోచించుంటే తనలో అర్ధాషిక చనిపోయి ఉండేది కాదు. దాని జీవితం నాశనం చేసి చాలు, దయచేసి నన్ను వదిలే. తప్పేనమ్మా తప్పే, గొప్పింటికి కోడలుగా పంపిస్తే అది లక్షణంగా ఉంటుంది కదా అనుకున్నాను. దాని జీవితం నాశనమే పోయింది. దాన్ని తలుచుకుని తలుచుకుని నేను బాధపడని రోజే లేదు. ఇదేంటంటే ఎప్పుడు చూసినా అక్క జీవితం నాశనం చేశాడు, అక్క జీవితం నాశనం చేశాడని నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. సరే నేనే నేనే చేశాను, అలాగని దీని జీవితం కూడా నాశనం చేస్తానా? మనిషి నాకు తప్పులు చేయడం సహజం, దానికి క్షమాపణ ఉంటుందా? హలో జ్యోతి. హియా. హాయ్ జ్యోతి, ఎలా ఉన్నావు? ఏంటి కోపమా? అర్థమైపోయింది. పొద్దున్న నేను నాన్న తిడ్డం నీతో చెప్పుకుంటారు, వెంటనే నీ కోపం వచ్చి అడగడం మొదలుపెట్టావు, అంతేనా? నో జ్యోతి, ఆయన చేసింది నేను మర్చిపోను లేను, క్షమించను లేను. ఆయన తండ్రి అన్నది మర్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఒక వ్యాపారి, ఎప్పుడు ఆయన తండ్రిగా మారుతారో అప్పుడే నేను ఆయనకు కూతురుగా ఉంటాను. అయ్యో వద్దన్నాడే వద్దన్నాడే, 1 రూపాయ, 2 రూపాయల, 25,000 రూపాయలే, 25,000 రూపాయలు. ఒరే చంద్రు, నువ్వెందుకు సాక్ష్యం చెప్పాలి? చెప్పినందుకు ఆవిడ నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి? అవి నువ్వు వద్దని నన్నెందుకు ఇలా ఇరికించాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ డబ్బు జ్యోతి మేడంకి ఇవ్వాలా, నేనే ఉంచుకోవాలా? ఏమీ అర్థం కావట్లేదు. ఇది వస్తున్నానమ్మా వస్తున్నా. అయ్యో ఇప్పుడు ఏం చేయను రా బాబు. కరెక్ట్, డబ్బుతోనే డబ్బు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేద్దాం. బొమ్మ వస్తే మేడంకి, బొరుసు వస్తే నాకు. అయ్యయ్యో బొమ్మ వచ్చిందే, పిలిచారా మేడం? ఆర్కే ఇండస్ట్రీస్ ఫైల్ ఏమైంది? ఇచ్చేసా, చంద్రు దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా ఇచ్చేసా. అదేం అడిగింది, నువ్వేం చెబుతున్నావు? ఏమడిగారు? చంద్రుకి డబ్బు ఇచ్చావా లేదా అని అడిగారు, ఇచ్చేసారని చెప్పా. ఏంటో వాగుతున్నావు? నిజమే చెబుతున్నాడు. ఏరా చంద్రుకే ఇచ్చావా? ఏ చంద్రు? ఐఏఎస్ కేసు సాక్ష్యం చెప్పలా, ఆ చంద్రుకే ఇచ్చాను. అతనికే ఇచ్చావా? ఏంటి ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి? నేనే బొమ్మ బొరుసు చేసుకుని ఆ డబ్బు నేను నొక్కేశాను అనుకుంటున్నారా? ఇదిగో తాతయ్య,
ఈ డబ్బ మీద ఒట్టే చెప్తున్నాను ఆ డబ్బా చంద్రుకే ఇచ్చాను ఒట్టు ఈ డబ్బ ఎక్కడది నేను చంద్రుకి ఇవ్వమని చెప్పాను కదా ఓ అదేనా ఇది అవును అదే ఇది అన్నట్టు అది ఇక్కడికి ఎలా వచ్చింది ఏం తాతయ్య నువ్వు వెళ్ళి తెచ్చావా చెప్పు తెగిపోతుంది అక్కడ ఏం జరిగిందో మర్యాదగా నిజం చెప్పు చెప్పలేదంటే చెప్పు తెగిపోద్ది అక్కడ ఏం జరిగిందో చెప్తాను తాతయ్య నేను చంద్రుని కలిసి డబ్బు ఇవ్వకపోతే రే కోర్టులో నేను అబద్ధం చెప్పినందుకే డబ్బులు తీసుకుంటాను అందువల్ల చాలా మంది నేరస్తులు తప్పించుకున్నారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక నిజం చెప్పి మంచి మనిషిని కాపాడాను అందుకు నేనే మీ మేడం కి థాంక్స్ చెప్పాలని డబ్బు వద్దు అన్నాడు చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నాడే Sorry, it's all right. ఈ టైంలో ఏంటరా స్లో మోషన్ వస్తున్నావా తొందరగా రా పైకిలు పైకిలు మీరే సారీ యువర్ ఫ్లవర్ డౌన్ ఫాల్ మై అనేది సారీ తిరగలేదని చెప్తాను మీ పువ్వు కింద పడిందండి నేను తీసుకుని పరిగెత్తుకు వచ్చానండి థ్యాంక్ యూ మేడం ఇన్స్పెక్టర్ నన్ను వదలడం లేదు ఇన్స్పెక్టర్ లాకప్ లో ఉన్న కుర్రాడు నా క్లయింట్ అతను విడిపించుకోవడానికి బెయిల్ ఆర్డర్ తో వచ్చాను చేతిలో లంచం పెడితేనే వదులుతానంటున్నారా చేతిలో గవర్నమెంట్ ఆర్డర్ తో వచ్చాను చేతిలో గవర్నమెంట్ ఆర్డర్ తో వచ్చిన ప్రయోజనం లేదు డబ్బుతో రమ్మంటున్నారు మీ ఇన్స్పెక్టర్ గారు మొహాన్ని చూపించరా చంద్రు నువ్వు ఇప్పుడు ఇన్స్పెక్టర్ అయ్యో అది అప్పుడప్పుడు అవుతుంటానండి అప్పుడప్పుడు అవుతావా అవునండి ఈ స్టేషన్ ఇన్స్పెక్టర్ మనకు బాగా ఫ్రెండ్ అండి ఆయన డ్యూటీలో బయట ఊరికి వెళ్ళినప్పుడు స్టేషన్ నన్నే చూసుకోమని చెప్పి వెళ్తుంటాడు ఆయన వచ్చే వరకు ఈ స్టేషన్కి ఇన్స్పెక్టర్ నేనండి ఇది తప్పు కదా తప్పేనండి కానీ ఇన్స్పెక్టర్ లేని టైంలో వచ్చే మామూళ్ళు ఇక్కడ ఉంటున్న హెడ్ కానిస్టేబుల్స్ నొక్కేస్తున్నారండి అందుకే నన్ను వదిలేసి వెళ్ళారండి సరే సరే ఆయన కొంచెం రిలీజ్ చేయమని చెప్తావా ఇవన్నీ ఎందుకండి ఏ త్రినాత్రి అతను వదిలి అమ్మగారు చెప్పారుగా ఎస్ సార్ చంద్రు నువ్వేం చదువుకున్నావు ఎంఏ ఎంఏనా ఎంఏ చదువుకుని ఏంటిలా అదంతా చెప్పడం మొదలు పెడితే నేను ఏడుస్తానండి తర్వాత స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఏడ్చాడి చెడ్డ పేరు రాకూడదు కదండి మా ఇంటికి రండి అని వివరంగా చెప్తాను ఫస్ట్ క్లాస్ టీ ఇస్తానండి టీ చాలా బాగుంది ఇదేముందండి నేను వండిన వంట మీరు తిన్నారనుకోండి అంతే అంత ఘోరంగా ఉంటుందా ఊరికి జోక్ లేకుండా అంత టేస్ట్ గా ఉంటుందని చెప్తున్నాను ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు ఈ ఊరు వచ్చిన కొత్తలో ఓ ఆరు నెలలు హోటల్ లో పనిచేశానండి అక్కడ నేర్చుకున్నాను ఎందుకు ఉద్యోగం మానేశావు ఓ ఎంఏ చదువుకునే హోటల్లో పనిచేయడం తక్కువతనంగా ఉంటుందనా మనకు అన్ని పనులు ఉంటానండి చేసే వృత్తిని దైవంగా భావించేవాడిని పార్క్ లో శనక్కాయల దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ మార్కెట్ లో బీడాలు అమ్మడం వరకు అన్ని పనులు చేశానండి కానీ ఏది సరైన ఉద్యోగం కాదు సరిపడా ఆదాయం లేదు అందుకే వదిలేశాను అప్పుడే నేను ఇందులో ఇరుక్కున్నాను ఎవరో చేసిన తప్పు కోసం ప్లాట్ఫామ్ లో పడుకున్న నన్ను పట్టుకుపోయి లోపల తోసేశారు ఆ తప్పు నేనే చేశానని చెప్పి నన్ను కొట్టి చిత్రవత్ చేసి ఒప్పించారు తర్వాత తరచు నన్ను లోపల తీయడం మొదలెట్టారు మంత్రింట్లో పోలీసు వాళ్ళకి కేసు దొరకలేదంటే నన్ను లోపల పడేసుకోవడం మొదలెట్టారు అప్పుడే ఇన్స్పెక్టర్ నాకు ఐడియా ఇచ్చారు నీకు డబ్బు ఇప్పిస్తుంటాను నువ్వు తప్పు చేశావని ఒప్పుకుని లోపలికి వెళ్తావా అని అడిగారు నేను ఆలోచించాను డబ్బు తీసుకోకుండా తలు తింటూ జైలుకి పోవడం కంటే డబ్బు తీసుకుని రాజాలాగా జైలుకి వెళ్ళడం ప్రమోషన్ దొరికినట్టే కాదంటారా నేను ఒప్పుకున్నాను ప్రస్తుతం ఈ ఉత్తర్వు సెటిల్ అయిపోయాను ఇదే జీవితం అని నువ్వు నిర్ణయించుకున్నావా
నీకంటూ ఏ లక్ష్యం లేదా? ఒక టైంలో ఉండేది, ఇన్స్పెక్టర్ కావాలనుకున్నాను. కాకి డ్రెస్ వేసుకోవాలని కలల కన్న నన్ను ఖైదీ డ్రెస్ వేసుకునేలా చేశారు. ఏమండి నా గోడంతా చెప్పి మిమ్మల్ని విసిగించానా? లేదు, మనసులో ఇంత ఆవేదన దాచుకుని నువ్వు ఇలా నవ్వగలుగుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. నేను నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాను, వస్తాను. మేడం థ్యాంక్స్, ఇప్పుడే చెప్పమంటారా లేక ఉద్యోగం ఇప్పించిన తర్వాత చెప్పనా? థ్యాంక్స్ తప్ప వేరే ఏదైనా చెప్పు. మీ హెయిర్ నెల టైట్ గా కట్టడానికి బదులు లూజ్ గా వదిలేసరికి సూపర్ గా ఉంటుందండి. నేనే వేరే ఏదైనా చెప్పను కదా, అందుకే వస్తాను. మీ హెయిర్ నెల టైట్ గా కట్టడానికి బదులుగా లూజ్ గా వదిలేస్తారంటే సూపర్ గా ఉంటుంది. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. మా ఆయన కూడా అలాగే అంటారండి. ఛీ, నేను మా జ్యోతి గురించి అన్నాను. కర్మ. హాయ్ జ్యోతి. హాయ్. ఈవేళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏది లేదే, ఎప్పట్లాగే ఉన్నాను. ఈ లూజ్ హెయిర్ చాలా బాగుంది. థ్యాంక్స్. మేడం, ఏదో చేంజ్ కనపడుతుంది, కనిపెట్టి చూద్దు. అదే అర్థం కావట్లేదే. హెయిర్ స్టైల్ చేంజ్ కదా? కరెక్ట్. ఎందుకు మార్చారు? ఏం లేదు, చంద్రు బాగుంటుందన్నాడు. చంద్రు బాగుంటుందన్నాడా? తాతయ్య, నీ మరోరాలు ప్రేమలో పడింది, నాకు రజనీకాంత్ సినిమా గ్యారంటీ. ఇప్పుడు ఎలా ప్లే చేస్తానో చూడండి. ఏమ్మా, వాడు ఒక మనిషేనా? మీరెక్కడా, వాడెక్కడా? మీరు న్యాయం కోసం ధర్మం కోసం నల్ల గౌన్ వేసుకుని పోరాడే లాయర్, వాడు తప్పుడు సాక్ష్యాలు చెప్పే బేవర్స్ గాడు. మీ కారు ఏంటి, బంగ్లా ఏంటి, అంతస్తు ఏంటి? వాడు ఒక పూట గంజి కూడా గతిలేని అనాథ డాగు. మీరు ఒక అందాల రాణి, వాడు అసహ్యమైన ప్రాణి. ఒక మాటలో చెప్పాలంటే మీరు దేవత, వాడు దెయ్యం. థ్యాంక్స్ అమ్మా, ఇదొక్కడ చాలు. మీరు చంద్రుని లవ్ చేస్తున్నారనడానికి 5,000 సాక్ష్యం. మీ ఇద్దరికి పెళ్ళయ్యే వరకు ఈ 5,000 ముద్రని స్నానం కూడా చేయకుండా కాపాడుకుంటాను. మా ఊరు అంకాలమ్మ మీద ఒట్టు. నేను ఇప్పుడే తాతయ్య దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు పెళ్లికి ఏర్పాటు చేస్తా. అది ఇప్పుడు కుదరదు. ఏమ్మా, నాకు అతను నచ్చాడు, కానీ నేను అతనికి నచ్చానో లేదో తెలియదుగా. వన్ వే ట్రాఫిక్ లో ఉన్నారా? ఏమ్మా, టూ వే చేయడానికి నా దగ్గర ఐడియా ఉంది, చెప్పమంటారా? చెప్పు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, చిన్నగా చంద్రుడికి వెళ్ళి ఎదురిళ్ళు అద్దెకి తీసుకుని దీపండి. రాత్రి కాగానే గదిలో లైట్ ని ఆఫ్ అండ్ ఆన్ ఆఫ్ అండ్ ఆన్ ఆఫ్ అండ్ ఆన్ చేయండి. అది చూసి అతను కూడా అతని రూమ్ లో లైట్ ని ఆఫ్ అండ్ ఆన్ ఆఫ్ అండ్ ఆన్ ఆఫ్ అండ్ ఆన్ చేశాడంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నాడని అర్థం. ఎలా ఉంది ఐడియా? చండాలంగా ఉంది. థ్యాంక్స్. అప్పుడు అతని ఐడియాగా వద్దాం. అతను ఎలా మిమ్మల్ని హెయిర్ స్టైల్ మార్చమన్నాడు, అదే విధంగా మీరు అతని హెయిర్ స్టైల్ మార్చమన్నాడు. అతన్ని గుండు కొట్టుకోమని చెప్పండి, అతను ఇదే లుక్ ఇస్తాడు. లుక్ వద్దు, గుండు కొట్టించుకుంటే అమ్రీష్ పురిలాగా అందంగా ఉంటామని చెప్పండి. ఆ మాట విని అతను గుండు కొట్టించుకుని వచ్చాడంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. ఎలా ఉంది? చెప్పు, తెగిపోద్ది నాకా? అయితే వద్దమ్మా, ఆ ఐడియా ఏ మనకు వచ్చి రాలేదు. ఓ పని చేయండి, ఇదిగో ఈ పేపర్లో ఈ పెన్తో మీ మనసులో ఏముందో మొత్తం రాసి పోస్ట్లో పడేయండి, ఏమో సమాధానం వస్తా చూద్దాం. లెటర్ రాయడానికి ఎంత సిగ్గా, పెళ్లి రోజు ఇంకెంత సిగ్గుపడతారో. రాయండి, నేను ఆ పక్కన ఉంటాను. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. హాయ్. ఎవరు నువ్వు? వాట్ ద డే ఫ్లవర్ ఫెల్ డౌన్ ఐ టుక్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యు అన్నా. కేమిట్ అనేది తెలుగులో చెప్తాను. ఆ రోజు షాపింగ్ ఆఫీస్ లో మీ పూ కింద పడితే నేను తీసిచ్చాను, థ్యాంక్స్ కూడా చెప్పారు. అందుకని? ఏంటండి మీరు అందుకని అంత తేలిగా కొట్టి పారేస్తారు? ఈ కలలు చాలా ఫాస్ట్గా ఉండాలండి. ఐ లవ్ యూ అండి. పూవిస్తే వెంటనే లవ్వా? ఎవరు మిమ్మల్ని వెంటనే లవ్ చేయమని చెప్పారు? ఎన్నాళ్ళు నా కల్లో స్లో మోషన్ లో వచ్చి నా నిద్ర చెడగొట్టారనుకున్నారు? కానీ నువ్వు నా కల్లోకి రాలేదు. ఇప్పుడు చూసారు కదా, ఇక మీద తప్పకుండా మీ కల్లోకి వస్తాను. ఒకవేళ వచ్చినా నేను మాత్రం చస్తే లవ్ చేయను. ఏ నాకేంటి, అంత లేదా, తెలివి లేదా, చదువు లేదా? మేనర్స్ లేదు. అది కరెక్ట్ అండి,
లవ్ మ్యాటర్స్ అని ఈ విధంగా పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడడానికి మీకు సిగ్గుగా ఉంటుందని నాకు తెలుసండి. ఇదిగో ఇది నా అడ్రస్, ఇక్కడికి వచ్చి నన్ను కాంటాక్ట్ చేస్తే డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బాయ్. బార్ పోస్ట్. మనకెవరబ్బా లెటర్ రాసింది? డియర్ చందు, నిన్ను చూసిన మరుక్షణమే నన్ను నేను మర్చిపోయాను. ఈ బంగారు గొలుసుతో పాటు నా హృదయాన్ని పంపిస్తున్నాను. దీన్ని నువ్వు తీసుకుంటే నువ్వు నా ప్రేమను అంగీకరించావని భావిస్తాను. నీ ప్రియురాలు దేవి. న్యాయం కోసం నిరాహార దీక్ష, కోట్లకు కోట్లు దోచుకున్న ఈ కలెక్టర్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని మా న్యాయమైన కోరిక నెరవేర్చే వరకు జీవా గారి ఈ నిరాహార దీక్ష ఆగదు. ఆయన ప్రాణాలు పోయినా సరే మా లక్ష్యం నెరవేరే వరకు నాయకులు భాస్కర్ మార్గంలోనే కలిసి పోరాడుతున్నారు. అడ్డంకి వచ్చినా సరే ఎదిరించడానికి మనం వెనకాడకూడదు. 7 రోజులు గడిచినప్పటికీ నవటమితో మా రండి హాస్పిటల్ తీసుకెళ్దాం. అది కాదండి, వీడు ప్రాణాపాయంలో ఉన్నాడు. టాబ్లెట్ ఇవ్వండి. ఏంటో చూస్తున్నావు, నిరాహార దీక్ష శిబిరంలో ఉన్నావే, ఆసుపత్రికి ఎలా వచ్చావనా? నీ టైం బాగుండి, నేను ఎక్కడికి వచ్చాను కనుక నువ్వు బతికావు. ఎందుకు తీసుకొచ్చారా? ఏంటే ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నావు? అది నెరవేరకుండా పోతుంది. ఏ తరుమయ్య, ఏం నెరవేరాలి? ఆ కరెంటర్ చేరగలరా? ఆ కరెంటర్ చేరిగితే అన్ని కరెక్ట్ గా దొరుకుతాయా? ఈ దేశంలో 80 కోట్ల ప్రజలు 3 పట్ల ప్రసన్నంగా భోజనం సంతోషంగా ఉంటారా? జీవా, ముందు మీ కుటుంబం గురించి ఆలోచించు. మీ అమ్మ నానా కష్టాలు పడి ఉన్నవన్నీ అమ్మి నిన్ను చదివించి ఉద్యోగం కోసం ఈ ఊరికి పంపించింది. నువ్వు డబ్బు సంపాదించి మీ అక్క చెల్లెలకి మంచి చోట సంబంధాలు చూస్తావన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. నీకు ఏదైనా అయిందంటే వాళ్ళ పరిస్థితి ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? జీవా రండి సార్, రండి. నిరాహార దీక్ష శిబిరంలో చచ్చి ఉండాల్సిన వాడు ఆసుపత్రిలో ప్రాణాలతో ఉన్నాడేంటారు చూస్తున్నారా? చంద్రు నువ్వు ఇలా చూడు, నిరాహార దీక్షను జీవాన్ని మధ్యలోనే తీసుకురావడం చాలా పెద్ద తప్పు. ఏది సార్ తప్పు? పోరాటం అనే పేరుతో కార్యకర్తని కాల్చుకుని చచ్చేలేచాడు, నిరాహార దీక్ష ముసుగులో ఇలా ఒక్కొక్కరిని చంపడం సార్ తప్పు? ఈ విధంగా అందరూ స్వార్థపరులుగా ఉంటే మన దేశంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి పోరాడేదెవరు? ఈ జనం కోసం పాటుపడేదెవరు? పాటుపడండి సార్, లక్షణంగా పాటుపడండి. కానీ నాయకులు మీరు వెనక్కి కూర్చుని కార్యకర్తలను బలి చేయకండి. ఇక మీద నిరాహార దీక్ష చేయాలనుకుంటే ముందు మీరు కూర్చోండి. ఇదిగో చూడవయ్యా, కొవ్వు తెలిగితేనే వెలుగు వస్తుంది. నువ్వు నోరుమై ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది అనుకున్నాను. ఇలాంటి స్వార్థపరులకు ఏ ఉదాహరణ చెప్పినా అర్థం కాదు. జీవా ఆరోగ్యం జాగ్రత్త, నిరాహార దీక్ష ఆగిపోయిందని దిగులు పడకు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే పోరాటాన్ని కొనసాగిద్దాం. చూసారా,
ఎంత అభిమానంగా చెప్పేస్తున్నాడు. నిజమైన నాయకుడు అంటే ఇతనేరా. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఓ బాగా అర్థం చేసుకున్నాను. నీలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు అలాంటి నాయకులు సత్తే మార్చలేము. మేడం, జ్యోతి మేడం, అరే అరే, ఎప్పుడు చూసినా ఒకటే ఆలోచన. అమ్మా ఇదిగోండి, వాడికి లెటర్ రాసేయండి. ఎవరికి? అదేనమ్మా, చీటింగ్ చంద్రుకి. ఆయనకి, ఆయనకి. ఏమని రాయను? ఎక్కడికైనా రమ్మని చెప్పి రాయండమ్మా. లెటర్ చేతికి అందగానే ఉన్న ఫలంగా బయలుదేరి వచ్చేస్తాడు. ఏంటి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని మీరే స్వయంగా అడగచ్చు. పెళ్ళ? దానికి అతను ఒప్పుకోద్దు. ఒప్పుకుంటాడా? ఏంటమ్మా మీరు, మీరు ఇచ్చిన చైన్ తీసుకుని ప్యాకెట్ లో వేసుకున్నాడంటే అప్పులు బాధలు ఎక్కువగా ఉన్నాయి, తాకట్టు పెట్టుకుంటాడని అర్థం. కానీ మెళ్ళో వేసుకున్నాడే అంటే ఏంటి అర్థం? ఏంటర్థం? మీ మెళ్ళో తాళి కట్టడానికి రెడీ అని అర్థం. నిజంగానే? అవును. ఇంకా ఎందుకు ఆల్సు రాయండి. సరే ఇక్కడున్నా. ఏమిటయ్యా ఇది? ఉత్తరా లేకుండా ఇలా వచ్చా. ఇది ప్యాడ్, ఇది పెన్ను, ఇది చైరు. పట్టుకోండి, కూర్చోండి. అలాగే ఉంది. దెబ్బతో రెండు రజనీకాంత్ పిక్చర్స్ ఓకే. అల్లక్ లక్ 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 గుడ్ లక్. రెండు ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు బటర్ చికెన్, రెండు తండూరి చికెన్, రెండు బటర్ నాన్ అండ్ బ్లాక్ డాల్. తర్వాత ఈ హోటల్ లో ఇంకేం బాగుంటాయో అన్ని రెండు రెండు ప్లేట్లు తీసుకొచ్చేసి. ఏంటో చూస్తున్నావు, అన్ని నేనే తింటారనా? నాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు, అందుకే ముందుగా ఆర్డర్ చేసాను. అయినో అయినో, మీకేం కావాలన్నా సర్వ్ చేస్తాను. ఏం సార్, ఇన్ని ఐటమ్స్ మీరిద్దరూ తింటారా? ఆహా, వచ్చే వాళ్ళకి ఏది నచ్చుతుందో ఏది నచ్చుతుందో నాకు తెలీదు, అందుకే అని రెండు రెండు ప్లేట్లు ఆర్డర్ చేశాను. ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఓకే ఓకే. హలో. హలో, రండి రండి కూర్చోండి. కమ్ ఆన్, టేక్ ఏ సీట్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. అది ఎలా చెప్పండి? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీరేనే మీరు చెప్పిన గెస్ట్? ఈవిడే. ఏంటి, ముందే ఆర్డర్ చేసావా? కావాల్సిన వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏది నచ్చుతుందో ఏది నచ్చుతుందో తెలియనందువల్ల అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారు. సార్, నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. నేను నీతో ముందు భోంచేయండి, లేకపోతే చలారిపోతాయి. ఏమిటా ఇది? ఆఫ్టర్ ఆల్ నేను ఐస్ క్రీమ్ జాగ్రత్త తీసుకురావడం తెలియదు నీకు? సారీ సార్, పొరపాటు జరిగిపోయింది. ఏమిటి సారీ గిరి, ఈవిడెవరో తెలుసా నీకు? ఎరిక్ చేస్తుంటాడులే. ఏంటండి, ఏదో ముఖ్యమైన విషయం మీరు నాతో చెప్పాలనుకున్నప్పుడు ఇలా జరిగితే మీరు ఎంత ఫీల్ అవుతారో చెప్పండి. ముఖ్యమైన విషయం ఇవాళ టైం బాగాలేదు, ఇంకో రోజు మాట్లాడుకోవచ్చు. వస్తాను. హాయ్ దేవి. నన్ను రెస్టారెంట్కి రమ్మని చెప్పి నువ్వు రానలేదేంటి? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? హే, నేను మాట్లాడుతూనే ఉంటే నువ్వు వినిపించుకోకుండా వెళ్ళిపోతావే? ఇదేంటి హోటల్ యొక్క పబ్లిక్ ప్లేసా? అందమైన వాళ్ళు లోపలికి రావడానికి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నావే. నువ్వేగా నాకు లెటర్ రాసి నన్ను రెస్టారెంట్కి రమ్మని చెప్పావు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించే వాళ్ళకి ఏదున్నా లేకపోయినా భయం మాత్రం ఉండకూడదు. ఒక్క నిమిషం. హలో, ఇక్కడ ఏం జరుగుతుందని అందరూ తమాషా చూస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి. హలో, ఏంటి చేపట్టుకున్నాను కోపం? ఎలాగో పెళ్లి రోజు నేను చేపట్టుకోవాల్సిన, కాకపోతే కొంచెం అడ్వాన్స్గా పట్టుకున్నాను. తప్పైతే క్షమించు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతకు మించి ఒక మాట మాట్లాడవు, మర్యాద తక్కువ. ఏంటి, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తాం లేదా? లేదు లేదు లేదు. నేనమ్మను అబద్ధం చెప్తున్నావు. నలుగురు ముందు చెప్పడానికి నువ్వు భయపడుతున్నావు. లచ్చుడు, ఇదే నలుగురు ముందు నన్ను చూసి నీతో ఐ లవ్ యూ చెప్పించలేదు? చెప్పిస్తా చూస్తుండు. సరిగ్గా పొద్దు చెప్పాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ విలువైన కాలాన్ని ఒక్క నిమిషం నాకు కేటాయించి నేను చెప్పేది వినండి. హలో దేవి. ఇక్కడికి వచ్చారా? సోదరి మండలారా, మ్యాటర్ చాలా చిన్నదేనండి. ఈ దేవు ఉందే మనసులో నన్ను ప్రేమిస్తోంది, కానీ బయటికి చెప్పడానికి మాత్రం సిగ్గుపడుతోంది. ఇప్పుడు ఏమిటంటే, దేవి మీ అందరి ముందు నాతో ఐ లవ్ యూ అని చెప్తే మ్యాటర్ ఓవర్ అండి, లేదంటే ఈ చంద్రు చాప్టర్ ఓవర్ అయిపోతుంది.
దేవి, ఇప్పుడు నువ్వు నాతో ఐ లవ్ యూ అని చెప్పలేదంటే నేను నీ కళ్ళ ముందే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. ఏమిటి ఏమిటి బెదిరిస్తున్నావా? ఏది దూకుతుందా? ఏయ్ దూకేస్తాడేమోని. ఏయ్ పొద్దే అతను అడిగినట్లు ఐ లవ్ యూ చెప్పేసి అతను అందంగానే ఉన్నాడుగా. నీకు అంత నచ్చితే నువ్వే చెప్పు. ఏ మిస్టర్ చెప్పేయ్. ఐ లవ్ యూ నో దేవే చెప్పాలి. ఏయ్ ఏమిటి డ్రామా ఆడుతున్నావు? అయ్యో నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదండి. ఎవరన్నారు? నేను చెప్పేది అంతా నిజం. నిజం తప్ప ఇంకేం చెప్పారు? అయ్యో కోర్టు భాష వచ్చింది. నేను చెప్పేది నిజం అండి. దూకమయ్యా ముందు. దేవి దూకితే చచ్చిపోతాను, తర్వాత నువ్వే బాధపడతావు. ఆలోచించి చెప్పు, నువ్వు నన్ను లవ్ చేయలేదు. సరిగ్గా ఆలోచించే చెప్తున్నాను. నేను నిన్ను లవ్ చేయలేదు చేయలేదు చేయలేదు. ఇదంతా వేళ కొడవ అనుకుంటున్నావు కదా. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేను మూడు లెక్క పెట్టలోగా ఐ లవ్ యూ అని చెప్పు. వన్ దూకొద్దని చెప్పవే. వాడెందుకు దూకుతాడే? టూ చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళని మారం చేస్తే నువ్వేం చేసేవాడివి? బలవంతంగా స్కూల్ కి పంపించేవాడిని. చిన్నప్పుడు భోంచేయని మొండికేస్తే నువ్వేం చేసేవాడివి? బలవంతంగా అన్నం తినిపించేవాడిని. చిన్నప్పుడు నిద్రపోనని మొండికేస్తే నువ్వేం చేసేవాడివి? బలవంతంగా పాట పాడైనా నిద్రపుచ్చేవాడిని. అదే విధంగా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనని మొండికేస్తే నువ్వేం చెయ్యాలి? ఏం చేస్తాను? పోన్లే దాని ఇష్టం వదిలేస్తాను. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాదుగా. తాతయ్య నేనెప్పుడు నీకు చిన్నపిల్లని. అంటే బలవంతంగా పెళ్లి జరిపించాలి అంటావు. అవును తాతయ్య, నేను ఒకతని ప్రేమించాను. ఇది కూడా ఇంత డొంక తిరుగుడుగా చెప్పాలా? అబ్బాయి ఎవరమ్మా? మన చంద్రుడే. సాక్ష్యం చెప్పడానికి జైలు నుంచి తీసుకొచ్చానే ఆ చంద్రుడే. ఏ తాతయ్య ఎప్పుడు జైలుకు వెళ్ళేవాడనా? లేదమ్మా, సుప్రీంకోర్టు తీర్పు కంటే నా మనవరాల నిర్ణయం సరైందని నమ్ముతాను. ఏం దేశంలో ఇది? అయిందరికి కాందరికి స్ట్రైకులు చేస్తుంటారు. అయ్యే గారు మూడు తెలుసుకోకుండా అమ్మా తల్లి చంద్రు వాళ్ళందరినీ వెళ్ళని. నా ప్రేమ గడ్డుగా ఈ దేశమే ఏకమై వచ్చిన ఈ చంద్రు భయపడ్డు. దారేవండి తల్లి. చంద్రు వెనుక మీ అమ్మాయిలా ఉంది. సార్ హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బందోబస్తా? ఏంటిదే విదిగావు? మర్యాద, ఈయన మనకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్, చాలా క్లోజ్. సారీ సార్ చెప్పడం మర్చిపోయాను, నా ఉల్బి కాబోయే భార్య. దేవి ఈయన నమస్కారం చేయి. నీకు తండ్రి లాంటి వారు? అమ్మో లాంటి వాడిని కదరా, తండ్రినే. పాదరా ఇక మీదట వాడితో పాటు నేను చూశానా? ఊరుకోను. అదే ఎందుకని అడుగుతున్నారు? ఏ అర్హత లేని ఒక విధవను ప్రేమిస్తే నేను ఒప్పుకోవాలా? ఏ అర్హత లేదంటారు? మంచివాడు చదువుకున్నవాడు. ఈ ఫైల్ చూడు, ఎన్ని కేసుల్లో వాడి పేరుందో, ఎన్నిసార్లు ఈ లాకప్లో ఉన్నాడో వాళ్ళు అడిచుడు. ఇదేవి నువ్వు నమ్మకపోతే వాడు నెలకు ఎన్ని రోజులు జైల్లో ఉంటాడో సెంట్రల్ జైలుకి ఎంక్వైరీ చేయి. బాగా ఆలోచించి ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. తాతయ్య చంద్రుతో ఏం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడాలి, ముఖ్యంగా భగవద్గీత గురించి మాట్లాడనే కూడదు. తిప్పి తిప్పి అదే మాట ఎన్నిసార్లు చెప్తావమ్మా? ఎంతో జాగ్రత్తగా అడుగుతాను. ఇదిగో చూడు చంద్రు, నా మనవరాలు నేను ప్రేమించింది, ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నావని డైరెక్ట్ గా అడిగాను. అయ్యో తాతయ్య అలా మొహం మీద అడగకూడదు, పాలిష్ గా అడగాలి. కానీ భగవద్గీత గురించి మాట్లాడకూడదు. ఒకవేళ అతనే మాట్లాడడం మొదలెట్టాడనుకో. సరేనమ్మా, పెళ్లి విషయం తప్పించి ఇంకేమీ మాట్లాడను. నీకెందుకు? అక్కడికి వెళ్ళాక నేను ఎలా మేనేజ్ చేస్తానో నువ్వే చూద్దావు గానీ. ఓకే రా తాతయ్య, ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడు. వెళ్ళేటప్పుడు గంట కొడితే చాలా మంచి సెకను, దాని బాటికి అది మోగుతుంది, మన బాటికి మనం వెళ్దాం రా. సార్ లాస్ట్ సెకండ్ ఎవరు మర్డర్ చేశారు అనుకుంటున్నారు? ఇప్పుడే ఏం చెప్పలేము. సార్ ఈ బ్లాస్టింగ్ లో ఎంత మంది చనిపోయారు? 12 మంది. సార్ ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు తీయట్లేదు. అయితే స్టూడియో కండక్ట్ చేయి. ఏంట్రా హత్య చేసి తప్పించుకోవాలని చూస్తున్నావా? అవశ్యం సార్. ఏంటి మీరు అన్నది? రాజశేఖర్ ఇది సిటీలోనే పెద్ద మనిషి, ఆయనే హత్య చేశావంటే నువ్వెంత పెద్ద గుండవ ఇంటావు? అలవాటు ప్రకారం నేరం అప్పడానికి మీకెవరు దొరకలేదా?
నువ్వెంత బాగా నటిస్తావో నాకు తెలుసురా. సార్, నేనే హత్య చేయలేదు. మీరేదో మనసులో ఉంచుకుని నా మీద నిష్కారణంగా నేరం మోపుతున్నారు. ఏంటయ్యా చూస్తున్నారు? జేబు లెక్కించండి. మీ నాన్న రాజశేఖర్ హత్య చేసి చెప్పబోతున్నావో నాకు తెలుసు. మా నాన్నను నువ్వు హత్య చేయలేదని చెప్పాలనుకుంటున్నావు, అంతేగా? ఖచ్చితంగా నువ్వు చేసి ఉండవని నేను నమ్ముతున్నాను. నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉంటావు. చంద్రశేఖర్, చంద్రశేఖర్, చంద్రశేఖర్! మిస్టర్ చంద్రశేఖర్, వ్యాపారవేత్త రాజశేఖర్ని కిడ్నాప్ చేసి ఆయన్ని హత్య చేశారని మీ మీద నేరం ఆరోపించబడింది. నేరాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను ఈ హత్య చేయలేదు యువర్ ఆనర్. మీరు చేయలేదు అనడానికి ఏదైనా ఆధారం ఉందా యువర్ ఆనర్? నా క్లయింట్ చంద్రశేఖర్కి, హత్య చేయబడిన రాజశేఖర్కి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు చూడడం లేదు, పరిచయం లేదు, మాట్లాడింది లేదు. ఆ పరిస్థితుల్లో ఆయన హత్య చేయాల్సిన అవసరం ఈయనకే వచ్చింది. అదే నేను అడుగుతున్నాను, ఇతనికి ఏమంత అవసరం వచ్చిందని. యువర్ ఆనర్, ఇతన్ని విచారించడానికి ముందు ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇతడు కోర్టుకు రావడమో, బోన్ ఎక్కడమో, జైలుకి వెళ్ళడమో ఇది మొదటిసారి కాదు. ఎన్నో కేసుల్లో పట్టుబడి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. ఈయన ఎన్నోసార్లు జైలుకి వెళ్ళింది నిజం, కానీ ఎందుకు వెళ్ళాడన్నది ఎవరికైనా తెలుసా? ఎంఏ చదివి ఏ ఉద్యోగం దొరక్క, ఒక పూట తిండి కూడా గతి లేక, బ్రతకడానికి కూడా మరో మార్గం తెలియక, కేవలం 500కి 1000 రూపాయలకి ఎవరో చేసిన తప్పులన్నట్టు ఇతను చేసిన తప్పుకునేవాడు. ఎంఏ చదువుకున్నవాడు కోర్టుకు రావడమే అవమానంగా భావించక, జైలుకు వెళ్ళడం అసహ్యంగా భావించక, కేవలం 500కు 1000 రూపాయలకు ఎన్నో సార్లు జైలుకి వెళ్ళిన వాడు ఇంకా ఎక్కువ డబ్బుకు ఆశపడి ఎందుకు రాజశేఖర్ని హత్య చేసి ఉండకూడదు? ఇది నేను కేవలం ఊహించి మాత్రం చెప్పడం లేదు. ఇతను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ సాక్ష్యం ఎంతో బలంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో చేసిన నేరాల్ని, హత్యల్ని ఇంకొకరు చేసినట్టు చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి లోపలికి తోసేస్తారు. పోలీసులకు కావాల్సింది ఫైల్ని క్లోజ్ చేయడం, నేరస్తులు పట్టుకున్నామని పేరు తెచ్చుకోవడం. మిస్ జ్యోతి, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధంగా దమ్మకట్టకూడదు, కోర్టులో అలా మాట్లాడకూడదు. యువర్ ఆనర్, ఆ ఇన్స్పెక్టర్ని విచారించారంటే అన్ని నిజాలు బయటపడతాయి. ఎస్, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, పోలీస్ డిపార్ట్మెంట్ పైన లాయరమ్మ గారికి ఎందుకింత కోపమో తెలియటం లేదు. మా డ్యూటీ మేము సక్రమంగానే చేస్తున్నాం. అనవసరంగా నేరారోపణ చేయాల్సిన అవసరం మాకు లేదు. జరిగింది చెప్తాను, మీరే నిర్ణయించండి. హెచ్చరిక, ఈ బిల్డింగ్ మొత్తాన్ని చాలా మంది పోలీసులు రౌండప్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మీరెవరో తప్పించుకుపోలేరు. మర్యాదగా రాజశేఖర్ని మాకు అప్పగించి మీరందరూ సరెండర్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజశేఖర్ని మాకు అప్పగించండి. సార్, అతను బతికే అవకాశం లేదు. చివరిసారిగా ఏదైనా అడగాలనుకుంటే అడగండి. సార్, మెజిస్ట్రేట్ గారు. గుడ్ మార్నింగ్ సార్.
మిస్టర్ జీవ, ఇప్పుడు మీరు ఇవ్వబోయే మరణ వాంగ్మూలం ఆధారంగా నేరస్తుని శిక్షించగలం. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. జీవ చెప్పు. జీవ, ఎవరి కోసం ఇది చేశావు? ఇది ఎవరు చేయమని చెప్పారు? చెప్పు జీవ, చెప్పు. ఎవరు నేను చేయమని చెప్పింది? డాక్టర్, అతనికి ఏం కాలేదు. జీవా, జీవా, చెప్పు జీవా. నువ్వు నిజం చెప్పకూడదని నిన్ను హత్య చేయమని గుండాలను పంపించారు. ఇంకా వాళ్ళు ఎవరిని చెప్పబోటం న్యాయం కాదు. చెప్పు, రాజశేఖర్ హత్య చేసింది ఎవరు? చంద్రు. చంద్రు ఎందుకు ఆయన హత్య చేశారు? ఎందుకు చేశారు? యువరానర్, వీడియోలో రికార్డ్ చేసిన జీవా మరణ వాంగ్మూలాన్ని ఇంతకు ముందే కోర్టుకు సబ్మిట్ చేశాను. మిస్టర్ జీవా, ఇప్పుడు మీరు ఇవ్వబోయే మరణ వాంగ్మూలం ఆధారంగా నేరస్తుని శిక్షించగలం. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్పు, రాజశేఖర్ హత్య చేసింది ఎవరు? చంద్రు. చంద్రు. యోరానా, మరణ వాంగ్మూలం ఇచ్చిన అతను ఇతని పేరు మాత్రమే చెప్పారు, ఇంకే వివరాలు చెప్పలేదు. అలాంటప్పుడు ఇతనే ఆయన ఎత్తుపోయి హత్య చేశారని ఎలా ఖచ్చితంగా చెప్పగలరు? లాయరమ్మ చెప్పేది చాలా తమాషాగా ఉంది. ఈమె క్యాసెట్ సరిగ్గా చూడలేదనుకుంటాను. ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నలకు అతను క్లియర్ గా సమాధానం చెప్పాడు. ఇంకా ఎన్నో డీటెయిల్స్ చెప్పుండేవాడు. ఈలోగా అతను ప్రాణం పోయింది. అది మాత్రమే కాదు యువరానర్, చనిపోయే వ్యక్తి ఎంత దుర్మార్గుడే అయినా చనిపోయే సమయంలో అబద్ధం చెప్పడనే నమ్మకంతోనే మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా అంగీకరించాలని చట్టంలో ఉంది. లాయరమ్మ మరణ వాంగ్మూలాన్ని తప్పంటున్నారా లేక చట్టాన్నే తప్పంటున్నారా నాకు అర్థం కావడం లేదు. మరణ వాంగ్మూలం ఇచ్చిన అతను బాంబు పేలిన చోట ఉన్నాడన్నది వీడియోను చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల వాంగ్మూలాన్ని ప్రత్యక్ష సాక్షిగా భావించి చంద్రశేఖరే హత్య చేశాడని నిర్ణయించి అతనికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడమైనది. చంద్రు, నిన్ను చూడడానికి దేవి అనే అమ్మాయి వచ్చింది. దేవి, నువ్వు నన్ను చూడడానికి రావేమో అనుకున్నాను నేను. ఏం మాట్లాడుకో, నువ్వు మాట్లాడేది వినడానికి రాలేదు. దేవి, నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నేను నిర్దోషిని, నాకేం తెలియదు, ఈ హత్య నేను చేయలేదు అనేగా నువ్వు చెప్పబోయేది. నువ్వేం చెప్పినా నేను నమ్మదలుచుకోలేదు. మా నాన్న నిన్ను దొంగ, దుర్మార్గుడు అని చెప్పినప్పుడు కూడా నువ్వు మంచివాడివని అనుకున్నాను. కానీ నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఇక నా గురించి ఆలోచించడానికి కూడా నీకేమాత్రం హక్కు లేదని చెప్పి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. ఇక మీదట జైలు నుంచి నాకు లెటర్స్ రాయాలని ప్రయత్నించుకో. ఎవరు కావాలి? నేను అడ్వకేట్ జ్యోతిని, భాస్కర్ గారిని కలవాలి. ఎవరు చేయరా? ఎవరో లాయర్ అంట, మా నాయకుని కలవాలంట. మా నాయకుని కలవాలంటే మీరు జైలుకి వెళ్ళాలి. జైలుకా? మా నాయకుడు రెండు చోట్లే ఉంటాడు. ఒకటి, ప్రజల కోసం పోరాటం చేస్తుంటాడు, లేదా పోరాడినందుకు జైల్లో ఉంటాడు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళి కలవండి. ఐఎమ్ అడ్వకేట్ జ్యోతి. నమస్తే. నమస్కారం. స్టూడియో ఓనర్ రాజశేఖర్ హత్య చేయబడ్డ విషయం మీకు తెలుసా? నేను విన్నాను. మీకు సంబంధించిన జీవాకి ఈ హత్యకి సంబంధం ఉంది. తెలుసు. మీ ప్రోత్సాహం వల్లే ఈ హత్య జరిగిందని నేను అనుకుంటున్నాను. మేము జరిపించేది ఎప్పుడు శాంతియుత పోరాటమే. రక్తం చిందించడంలో నాకు నమ్మకం లేదు. ఎప్పుడు జీవ ప్రతిదానికి ఆవేశపడేవాడు. ఎన్నోసార్లు నేను హెచ్చరించాను, అతను నా మాట వినలేదు. ఏం చేయాలో తోచలేదు. నేను ఇక్కడికి వచ్చే ముందే అతను నా పార్టీ నుంచి తీసేశాను. ఇద్దరు కలిసి జాలిగా తిరుగుతున్నారు. మా ఇద్దరిని రిలీజ్ చేశాడు, నీకు విషయం తెలియదా? నిజమా?
ఇంతవరకు లేతలోంచి బెండి తీసాడా జైలర్? సరే సరే లోపలికి వెళ్ళు. వెళ్తావా? పెద్ద చెప్పొచ్చుడు. ఎవడరా వాడు? రాత్రిళ్ళు తిరుగుతున్నాడు. హేయ్, వాడు భాస్కర్ వాడు మనిషి, జైలర్కు బాగా కావాల్సిన వాడు. నువ్వు నోరు మూసుకొచ్చి పడుకో. సార్, వీడు తప్పించుకుంటున్నారు సార్. కరెక్ట్ టైంకి మేము పట్టుకున్నాం సార్. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, తప్పించుకోవడం నేను ప్రయత్నించలేదు. నువ్వు చెప్పే నకరాలన్నీ నిజమని నమ్మడానికి ఇది కోర్టు కాదు, నేను జడ్జి కాదు. తప్పించకపోయింది వేరే అతను. నేను అతను ఆపడం కోసమే వెళ్ళాను. మీరు పాతవన్నీ గుర్తుపెట్టుకుని నా మీద పగ తీసుకోవాలని చూస్తున్నారు. సార్, ఇలా కొట్టారేంటి? వీడు చేస్తే మనం మీరు కొట్టాం. జైలు ఇంకా తప్పించుకొని ప్రయత్నం చేసిండు, అడ్డమొచ్చిన కానిస్టేబుల్ ని రక్తం వచ్చేటట్టు కొట్టిండు. అందుకని మేము తిరిగి కొట్టినామని దవాఖానాలో చేర్పించండి. ఎస్ సార్. వెళ్ళండి మేడం. ఇప్పుడే జైలు నుంచి ఎందుకు తప్పించుకోవడానికి ప్రయత్నించావు? అది ఎందుకు అడుగుతారులేండి? చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడమే నా తలరాతలా ఉంది. ఏం జరిగింది? జైల్లో ఉన్నాడే భాస్కర్, వాడి అసిస్టెంట్ ఒకడు రోజు రాత్రి అయిందంటే జైల్లోంచి బయటకు వెళ్తున్నాడండి. ఉదయం అటెండెన్స్ తీసుకునే టైంకి ఠామని హాజరవుతున్నాడు. వాడు ఎలా బయటకు వెళ్తున్నాడో చూద్దామని నిన్న రాత్రి నేను వాడిని ఫాలో చేశాను. వీళ్ళు తప్పించుకుపోయినా వదిలేశారు, నన్ను తీసిపోయి ఆ గుండు కడితే వదిలేశారు. అంతే, గుండెడు పాతవని గుర్తుంచుకుని కొళ్ళబొడిచాడండి. జరిగింది ఏమిటో వాళ్ళతో చెప్పుండొచ్చు కదా. వాడు కొట్టిందే జరిగింది బయటికి తెలియకూడదనేగా. వాడికి భాస్కర్కి మంచి అండర్స్టాండింగ్. ఓ ఖైదీలా ఉన్నాడా వాడు? వదిలేస్తే ఓ పార్టీ మహానాడే జైల్లో జరిపేలా ఉన్నాడు. రాజభోగాలు జైల్లోనే అనుభవిస్తున్నాడు. కానీ వాడు నాయకుడు, మంచివాడని మోసపోతున్నారు చూడండి. వాళ్ళని చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? నువ్వు ఎవరనేది నాకు తెలియదు, కానీ నువ్వు రోజు రాత్రి కాగానే జైలు నుంచి బయటికి వెళ్ళిస్తున్నావు అనే విషయం నాకు బాగా తెలుసు. నీకేం కావాలి? భయపడకు, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. బయట వెయిట్ చేస్తుంటాను. ఏంటి విషయం? నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు. ఒక్క రాత్రి చాలు, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేను నీ వెంట వచ్చేస్తాను. ఎందుకు నువ్వు బయటకు వెళ్ళాలి? నేను లోపల రావడానికి కారణమైన ఆ అడ్వకేట్ జ్యోతిని నేను చంపి తీరాలి. నిన్ను బయటకు తీసుకెళ్ళటమే చాలా రిస్క్, తర్వాత లోపల తీసుకురావడం ఇంకా చాలా రిస్క్. డబ్బు చాలా ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు అని ఇస్తాను? నాశనంత అమ్మేసి అని ఇస్తాను.
కానీ అడ్వకేట్ జ్యోతి నేను హత్య చేసి తీరాలి, పగ తీర్చుకోవాలి. రాలేదు అమ్మా, ఒకవేళ చంద్రు అబద్ధం చెప్పాడేమో. కొంచెం నోరు మూసుకుంటావా, కాసేపు వెయిట్ చేద్దాం. వచ్చేసాడు. మేడం, ఏంటమ్మా ఒక్కడు వస్తాడనుకుంటే ఇద్దరు వస్తున్నారు? వాడే మేడం, భార్యని నిలువున కాల్చి చంపేశాడే వాడే ఈ దుర్మార్గుడు. తారిక్, పడిపోతున్నారు. ఏం టెన్షన్ పడుతున్నావు? చాలాసేపటి నుంచి మారుతి గారు మనల్ని ఫాలో చేస్తుంది. డ్రైవర్, కార్ తిన్నగా మన గోడను పోని. అమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏదో రకంగా నేను పట్టేస్తాను, మీరేం భయపడకండి. షటప్. నన్ను షటప్ అనడం కాదు, మీరు స్పీడ్ పెంచండి. అనవసరంగా వాకుండా కూర్చో. అమ్మా, అమ్మా, ఎక్కడున్నా అమ్మా, అమ్మా. Thank you.
దర్శకులకు నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుండి వార్తలు. నిన్న సాయంత్రం 3 గంటల సమయంలో పేరు మోసిన రౌడీ శివకుమార్ పోలీసులచే చంపబడ్డాడు. హలో, దీని గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? పోరా, నా దానికోసం వెతుక్కుంటా. చిచ్చి, నా ముఖం ఏమో కొరా బాబు. చా కర్మ కర్మ. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నిజం చెప్పు. వీడి మాటలతో చెప్పడమ్మా. చెబుతున్నాను. చెప్పడానికి సిగ్గుగా ఉంది. 5000 కుటుంబాలు నడిరోడ్డున పడ్డాయి. ఒకరోజు 2 రోజులు కాదు, 6 నెలలు తలుపులు పడగొట్టాం, స్ట్రైక్ చేశాం, గొడవలు చేశాం, అన్ని విధాలు ట్రై చేసి చూశాం, ఏం ప్రయోజనం లేదు. మాటలతో చెప్పేం లాభం? మన పోరాట విధానం మార్చుకోవాలి. కరెక్ట్, మనం పోరాడే విధానం మార్చుకోవాల్సిందే. రాజశేఖర్ కిడ్నాప్ చేయండి. అతను కిడ్నాప్ చేస్తే లేబర్ ప్రాబ్లం తీరిపోతుందా? ఎందుకు తీరదు? నువ్వు రాజశేఖర్ని కిడ్నాప్ చేసి బెదిరించి మన కోరికలు తీర్చడానికి ఒప్పిద్దాం. అతను ఒప్పుకోకపోతే? ప్రతి యజమానికి తను సంపాదించిన డబ్బు మీద కంటే తన ప్రాణాల మీద ఆసక్తి ఉంటుంది. రాజశేఖర్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. బాబు ఏంటి సార్? ఇది ఉంచుకో. ఎందుకు సార్? తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నేను ఇక్కడ ఉన్నట్టు ఇన్స్పెక్టర్తో చెప్పు. చూడు, నేను చెప్పినట్టు చెప్పకూడదు, నువ్వే చెప్పినట్టుగా చెప్పాలి. అందుకే 10 రూపాయలు. గురు, ఎన్నాళ్ళు చాటుమాటుగా ఉన్నాం, ఈరోజు ఎందుకు పోలీసులకు చెప్పడం? ఎన్నాళ్ళను తప్పించి తిరగల, ఏదో ఒక రోజు పట్టుబడి తీరాలిగా. అయితే పోలీస్ స్టేషన్కి మనమే వెళ్ళి సరెండర్ అవ్వచ్చుగా. కుర్రాడితో చెప్పి పంపడం ఎందుకు? ముందే తెలివితేటలుగా ఆలోచించగలిగిన వాడే నాయకుడు, ఆ తెలివిలేని వాడు కార్యకర్త. అర్థమైందా? అర్థం కాలేదే. నీ మట్టి బురకి ఇవన్నీ ఏం అర్థం అవుతాయి? మేము వస్తాం అనుకోలేదు కదా. దట్ ఈస్ పోలీస్. నీ అంతటి నువ్వే వస్తావా? సంకెళ్ళేసి లాక్కెళ్ళమంటావా? ఎలా వెళ్ళినా జైలుకేగా వెళ్ళేది. మీకు ఎలా కావాలంటే అలాగే తీసుకెళ్ళండి.
ఏంటి? భాస్కర్ గారితో మాట్లాడాలి. రాజేవా. ఏంటి గురువు గారు, జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ప్లాన్ అంతా రెడీ చేసి ఇప్పుడు దొరికిపోయారే. అయితే మీరు బయటకు వచ్చేంత వరకు రాజశేఖర్ కిడ్నాప్ వాయిదా వేద్దామా? అదేం లేదు జీవా. గురువు గారు, జీవా, నేను లోపల ఉన్నానని దిగులు పడకు. ఒక కార్యసాధకుడికి నాయకుడి కంటే ఆశయమే ముఖ్యం. మన ప్లాన్ మొత్తం ఖచ్చితంగా పూర్తి చేసి నన్ను కాంటాక్ట్ చేయి. ఓకే. ఈ హోటల్ మూసేద్దామని నేను నిర్ణయించుకున్నాను. అది విన్న ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ గారు ఈ హోటల్ని తనే తీసుకుంటానని ఒకే ఒక ఫోన్ కాల్ చేశారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఆయన మేనేజ్మెంట్లో ఈ హోటల్ గొప్పగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ఈ నిమిషం నుంచి ఈ హోటల్ సర్వహక్కులు ఆయనకు చెందినవి. మిస్టర్ రాజశేఖర్ గారు, అందరికీ నమస్కారం. మిస్టర్ రామూర్తి మాట్లాడుతున్నారు. నా నిర్వహణలో ఈ హోటల్ బాగా వృద్ధిలోకి వస్తుంది అని, అందుకు నా థ్యాంక్స్. నేను ఈ హోటల్కి ఓనర్ని మాత్రమే, కానీ నిర్వహించబోయేది మీరే కదా. నేను ఈ హోటల్లో పెద్దగా చేంజెస్ ఏం తీసుకురావడం లేదు. ఒకే ఒక చేంజ్ చేస్తున్నాను. మా అమ్మాయి జ్యోతి పేరు పెట్టబోతున్నాను. థ్యాంక్ యూ. హలో, నేను జీవాను మాట్లాడుతున్నాను. ఏమిటి? మీరు చెప్పినట్టు రాజశేఖర్ని ఎత్తుకొచ్చాం, కానీ వచ్చిన తప్పు జరిగిపోయింది. ఆయన ఎత్తుకొచ్చేటప్పుడు మన వాళ్ళు తొందరపడి ఆయన బాడీగార్డ్స్ని కాల్ చేశారు. స్పాట్లో నలుగురు చచ్చిపోయారు కూడా. జీవా, మనం చేస్తున్నది ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయినా నువ్వు పట్టించుకోకు. ఇక్కడ ఎంతమంది చనిపోయారు అన్నది ముఖ్యం కాదు. మన లక్ష్య సాధనలో మనం ఎంతవరకు విజయం సాధించామన్నదే ముఖ్యం. జరిగింది మర్చిపోయి నేను చెప్పే వరకు మీరెవ్వరూ ఆ చోటు వదిలే బయటకు వెళ్ళకూడదు. ఓకే ఓకే సార్. హలో, పోలీస్ స్టేషన్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రాజశేఖర్ని బంజారా హిల్స్ కోటల మధ్య ఒక పాత బంగ్లాలో బంధించి ఉంచారు. అలవాటు ప్రకారం లేటుగా వెళ్లకుండా త్వరగా వెళ్లారంటే అతని ప్రాణాలతో చూడొచ్చు. ఏంట్రైతే ఏం అర్థం కావట్లేదు. హెచ్చరిక, ఈ బిల్డింగ్ మొత్తాన్ని చాలా మంది పోలీసులు రౌండప్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మీరెవరో తప్పించుకుపోలేరు. మర్యాదగా రాజశేఖర్ మాకు అప్పగించి మీరందరూ సరెండర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, రాజశేఖర్ మాకు అప్పగించండి. హలో, నేను జీవాన్ని మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పు. పోలీసులు మమ్మల్ని రౌండప్ చేశారు, మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ బిల్డింగ్ బ్యాక్ యార్డ్ లో గేట్ ఉంది, దాని ద్వారా అందరూ తప్పించుకోండి. మరి రాజశేఖర్ని? అతన్ని మీతో తీసుకుని వెళ్ళండి. మీరు సేఫ్ కాగానే ఎక్కడున్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే సార్. ఓకే. గురుగారు, మీరే కిడ్నాప్ చేయమని చెప్పారు, మీరే పోలీసులు కబురు చేశారు, ఇప్పుడు వాడు తప్పించుకుపోవడానికి మార్గం చెప్పారు. నాకేమీ అర్థం కావట్లేదే. నీ మట్టి బొరకు ఏం అర్థం అవుతుందిరా? అర్థమైతే నేనే నాయకుడిని అయ్యేవాడిని కదా. Thank you.
నాన్నని ఎందుకు చంపారు? అది నాకు తెలియదు, మా నాయకుడికే తెలుసు. అమ్మా, చంపింది భాస్కర్ అని తెలిసిపోయింది. ఎందుకు చంపావని వాడిని అడిగితే తెలిసిపోతుందిగా. వెంటనే వీడిని తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టి చంద్రుని రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేయండి. వాడిని తీసుకురా. పదరా. దేవి, మీరు వచ్చే టైం అమ్మాయికి చెప్పలేదు, అందుకే ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు వచ్చేస్తుంది. పర్వాలేదు పర్వాలేదు, నిదానంగా రానివ్వండి. అల్లుడి గారు, మీరు కాఫీ తీసుకోండి. నమస్కారం. నమస్తే. నేను మీకు నచ్చానా లేదా అని చెప్పడానికి ముందే నేను మీతో ఒకటి చెప్పాలి. మా నాన్న ఏర్పాటు చేసిన ఈ పెళ్లి చూపులు నాకు నచ్చలేదు. ఏ, మా అబ్బాయికి ఏం తక్కువైందమ్మా? సార్, నేను మీ అబ్బాయి నచ్చలేదని చెప్తేనే మీరు ఫీల్ అవ్వాలి. నాకు ఈ పెళ్లి చూపులే నచ్చలేదని చెప్పాను. కానీ నువ్వు మా వాడికి బాగా నచ్చవే. వాళ్ళ నాన్న చూపించిన అందరు అమ్మాయిలో నువ్వే అందంగా ఉన్నావని ఎంత సంతోషపడుతున్నాడో తెలుసా? ఒక మాట సార్, మీరు చేసుకోబోయే అమ్మాయి ఆల్రెడీ ఒకరిని లవ్ చేసిందని తెలిస్తే మీరు సంతోషపడతారా? అతడు యావజ్జీవ ఖైదీగా జైల్లో ఉన్నాడని తెలిసి అతన్ని మర్చిపోలేక బాధపడుతున్నానని తెలిస్తే మీరు సంతోషపడతారా? ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత అతన్నే తలుచుకుంటూ ఉంటే మీరు సంతోషపడతారా? వద్దు సార్, వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని మీరైనా సంతోషంగా ఉండండి. లక్ 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 గుడ్ లక్ ఏ లుకు 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 లవ్ లుకు బుక్ 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 చెక్ బుక్ ఏ లక్ 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 గుడ్ లక్ ఏ లక్ 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 గుడ్ లక్. ఏంట్రా పోజు పాట బ్రహ్మాండంగా ఉంది, ఏంటి విషయం? తాతయ్య డైరీ తీయండి, ఒక మంచి రోజు ఫిక్స్ చేయండి, కళ్యాణ మండపం ఫిక్స్ చేయండి, కచేరీ ఫిక్స్ చేయండి, వంట వాడిని నేను ఫిక్స్ చేస్తాను. పోజే తప్పు, దీంట్లో కాళ్ళాడించడం కూడా ఏం చించావంట? మీ మనవరాలకు పెళ్లి జరగబోతుంది కదా. నేను చెప్తున్నావా? తాతయ్య, ఒక ముఖ్యమైన సాక్షి దొరికాడు. ఆ సాక్షి రేపు కోర్టులో హాజరు కాబోతున్నాడు, అతను నిజం చెప్పబోతున్నాడు. చంద్రు నిరపరాధిగా బయటికి రాబోతున్నాడు, మీ మనవరాలి మెళ్ళో తాళి కట్టబోతున్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నేను చెప్పింది నిజమే, కానీ మీరు చెప్పేది నిజమేగా. మాట తప్పరుగా టూ రజనీకాంత్ పిక్చర్. నేను రజనీకాంత్ సినిమా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏంటి గురువు గారు రాలేదా? ఏ, ఇదన్న నాకే కూడదా? వేస్తే పోయా. గురువు గారికి ఈ విషయం తెలిసిందంటే నా తల తీసేస్తారు. జైలుతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు వచ్చేస్తారు. గురువు గారితో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటది? మన శంకర్ ఉన్నాడే, ఆడ లాయర్ జ్యోతికి దొరికిపోయాడు. అప్రూవర్ గా మరి రేపు కోర్టులో హాజరు కాబోతున్నాడు. ఆడ నోరు తెరిచాడనుకో మన గురువు గారి చాప్టర్ క్లోజ్. ఏమైంది, ఏంటి భయపడుతున్నావు? మా నాయకుడి గురించి మీకు తెలీదు, ఖచ్చితంగా నన్ను చంపడానికి మనుషులు పంపించుంటాడు. నువ్వేం ఊహించుకోకు, నీకేం కాదురా. జడ్జి గారు వచ్చారా? మా నాన్న హత్య కేసులో నాకు దొరికిన ముఖ్యమైన సాక్షితను తను ఎవరైనా చంపేస్తారో అని భయపడుతున్నాడు. ఏంటి సార్, ఇంతమంది పోలీసులు ఉన్నారు, పక్కనే మేడం గారు ఉన్నారు, ఇంతమంది ముందు మిమ్మల్ని ఎవరు హత్య చేస్తారు సార్? భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మీ గురించి సరిగ్గా అర్థం చేసుకోకుండా కేతేదో మాట్లాడాను. నువ్వు ఈ హత్య చేసి ఉండవని తెలిసి కూడా నీ మనసు బాధపడేలా మాట్లాడాను. నన్ను క్షమించు చంద్రు, ప్లీజ్. నువ్వు రాసిన ఉత్తరాన్ని
చించిని మోహన పడేశాను కోపమా? ఇంకెప్పుడు ఆ పని చేయను, నేను వదిలిపెట్టి వెళ్ళను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావుగా, అచ్చాలు. ఏందిరా ఒక్కడివే కూర్చొని గుణగాబెట్టినావు? అందరూ తింటుండ్రు, త్వరగా రాదలుచుకోలే. నాకు భోజనం అవుతుంది. నిరాహార దీక్ష? ఇంతకు ముందు ఒళ్ళు హూనమైన చాలే. ఉడితే ఏంటి? మనం చెయ్యలేని పని ఇంకోటి చేస్తుంటే చూసి ఎంజాయ్ చేయాలి. నర్సింగ్, నువ్వు ఖైదీలతో ఎలా బిహేవ్ చేస్తావో నాకు బాగా తెలుసు. కోర్టు నీకు వార్నింగ్ ఇచ్చి డీప్రమోట్ చేసినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా? కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందువల్ల నువ్వు అతన్ని కొట్టావు. జైలర్ అయి ఉండి ఒక ఖైదీ చేతిలో దెబ్బలు తినే స్థితికి నువ్వు దిగజారావన్నమాట. నా యు ఆర్ సస్పెండెడ్. సారీ సార్. అయ్యగారు పోయినప్పటి నుంచి మీరు ఎక్కువ తాగుతున్నారండి. హలో మాస్టర్, నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఇతను మనవాడే. అమౌంట్ రెడీయా? అంతా రెడీగా ఉంది. రెండు ఫెగ్లో వేసుకెళ్దామరా. నో నో, ఫస్ట్ బిజినెస్, తర్వాత మిగతావి. ఏం మాస్టర్, మందు కొడితే లెక్కలు మర్చిపోదామని భయమా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. అర్థమైందా? రే బ్రీఫ్ కేసు తీసుకోవా. అవును, నాకు సందేహం. ఏమిటది? మీ ప్రొపరేటర్ రాజశేఖర్ని హత్య చేయమని నాతో చెప్పావు. నేను నా వాళ్ళను పంపించి బాంబు వేసి హత్య చేయించాను. కానీ నీకే అనుమానం రావడం సహజమే. మీ యజమాని నిన్ను ఉద్యోగస్తుల్లా చూసుకోలేదు. కావలసినంత డబ్బు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బంగళా ఇచ్చాడు, ఓ స్టూడియో ఓనర్లా చూసుకున్నారు. ఆయన ఎందుకు హత్య చేయమని చెప్పావని అడుగుతున్నావు కదా. చెప్తారు విను భాస్కర్, ఈ సోము ఏది కారణం లేకుండా చేయరు. ఎన్ని రోజులను మేనేజర్గా ఉండాలి? కోటీశ్వరుని కావాలిగా. అందుకని నేనేం చేశానో తెలుసా? మన స్టూడియోలోనే రాజశేఖర్ గారికి తెలియకుండా సీక్రెట్ సినిమాలు తీస్తూ వచ్చాను. ఏమిటి ఏమిటిదంతా సార్? ఇలాంటి సినిమాలు అయితేనే నాలుగు డబ్బులు వస్తాయి.
సార్ అది మాట్లాడకు ఇంతకు మించి ఇంకేం మాట్లాడకు ఇంతకు మించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకు తెలియదు రై రై నువ్వు ఎలాంటి వాడివిరా కుక్కర వీధిలో ఉన్న నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాను నువ్వు నాకు నమ్మకద్రోహం చేశావు నేను ఏదైనా భరించగలను కానీ నమ్మకద్రోహం మాత్రం భరించలేను ఇదిగో నీకు ఒక వారం టైం ఇస్తున్నాను ఆలోగా స్టూడియో అకౌంట్ సెటిల్ చేసి ఈ ఊరు నుంచి వెళ్ళిపోవు సార్ నేను చెప్పాను నన్ను హంతకుడిగా మార్చుకో నన్ను హంతకుడిగా మార్చుకో గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ లాస్ట్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఏమిటో బాగా అర్థమైందిగా ఆ రోజు బయటకు వెళ్ళారా బ్లడీ ఫూల్ అన్నాడు దాంతో వదులుతాడా జైల్లో తోయిస్తాడు డబ్బు పలుకుబడి ఉన్నవాడు కదా అతను ప్రాణాలతో ఉన్నంత వరకు నా ప్రాణాలకు ముప్పని నీ ద్వారా అతన్ని ఫినిష్ చేయించాను నేను ప్రశాంతంగా ఉన్నాను నేను తాడింతనేవాణ్ణి అయితే నువ్వు తల్దన్నేవాణ్ణి కొట్టుకోండి అబ్బా అమ్మగారికి తెలియకుండా ఈ పుస్తకాన్ని తీసుకోవడానికి నేను పడిన పాటలు 300 రూపాయలు ఉత్తి బొమ్మలకి సైలెన్స్ బొమ్మ ఇది ఏ రంగు ఏ సైజులు బాబు ఓహో 300 అయినా పర్లేదురా బాబు ఇక్కడ ఉందిరా అయ్యయ్యో ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడురా బాబు హలో చక్రవర్తి ఎంఏ హియర్ ఎవరు మాట్లాడేది ఎవర్రా ఇది ఫోన్లో టక్కు టక్కుమని కొట్టేది ఓ జ్యోతియా అమ్మా మీ భాష నాకు అర్థం కాదమ్మా అమ్మగారు ఇప్పుడే పక్కింట్లో ఫంక్షన్కి వెళ్ళారు కొంచెం సేపట్లో వస్తారు తర్వాత ఫోన్ చేయండమ్మా ఏంటమ్మా మళ్ళీ టక్కు టక్కుమని కొడతారు చెప్పాను కదా చెప్తే వినాలి కదా మళ్ళీ ఫోన్ చేయండి అరే ఇక్కడ కూర్చోవడం నాదే తప్పు హలో చక్రవర్తి ఎంఏ హియర్ అరే మళ్ళీ మీరేనమ్మా ఇప్పుడే కదమ్మా చెప్పాను జ్యోతి మేడం రాలేదు తర్వాత ఫోన్ చేయండి అని తక్కువ తక్కువని ఫోన్ పగలగొట్టగమ్మా పెట్టేయ్ ఎవరితో మాట్లాడుతున్నావు జ్యోతి మేడం ఏంటి వాగుతున్నావు లేదమ్మా జ్యోతి ఫోన్ ఇట్టు హలో జ్యోతి నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఓకే నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను ఓకే ఏంటమ్మా ఏమైంది జ్యోతి ఏదో ఆపదలో ఉన్నట్టు నేను స్టూడియోకి వెళ్తాను నువ్వు పోలీసులు ఫోన్ చేసి వాళ్ళు ఇమీడియట్ గా అక్కడికి అర్థమైందేమో ఇంతకీ ఏం చెప్పారు
జరిగింది జ్యోతి? సడన్ గా ఎందుకో కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. త్వరగా కార్లు ఎక్కించండి. పర్వాలేదు, నేను తీసుకెళ్తాను. ఏంటి జ్యోతి, చిన్న గాయం అయినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా ఉండకూడదు, రావల్గా. ఏంటి జ్యోతి, ఏంటమ్మా భయపడకు జ్యోతి, నీకేం కాదు. నేను డాక్టర్కి ఫోన్ చేసి ఆయన ఇక్కడికి రమ్మంటా. జ్యోతిని జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలుసు, మీ నాన్నని హత్య చేసిన వాడిని పట్టుకోవడం కంటే చంద్రుని విడుదల చేయించడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నాకు ఉరి శిక్ష పడినా పర్వాలేదు, చంద్రుని వదిలిపెట్టను. చంద్రు కూడా ఈ హత్యలో భాగం ఉందని చెప్పి వాణ్ణి కూడా ఉరికంబ ఎక్కిస్తాను. నువ్వు కోర్టుకు రాకుండా ఇంట్లోనే ఉంటే నీకేం మంచిది? జాగ్రత్త. జీవా చెప్పు, జీవా ఎవరి కోసం ఇచ్చేసావు? ఇది ఎవరు చేయమని చెప్పారు? చెప్పు జీవా చెప్పు. కప్పాలు కొట్టేశావా? ఒక టీ కూడా సక్రమంగా తీసుకురావడం తెలియదా నీకు? అదేంటమ్మా, తుపాకీ సౌండ్ విని కూడా భయపడకుండా ఉండగా నేను ఏమన్నా స్మగ్లర్ వేరప్పన్నా? తుక్కలకు చక్కెర కాండి, తుపాకీ అంటే మాటలా? పేలిందంటే తుప్పుకిప్పు రేగిపోతుంది. మీ ప్రొఫెటర్ రాజశేఖర్ హత్య చేయమని నాతో చెప్పారు. నేను నా వాళ్ళను పంపించి బాంబు వేసి హత్య చేయించాను. కానీ నువ్వే అడగబోతున్నావు, క్లియర్ గా అర్థమైంది. నీకే ఏమ్మా, నేనే రాజశేఖర్ హత్య చేశానని ఈ కోర్టుకు తెలియడం కోసం దీన్ని వేసి వినిపిస్తావా? టైం వేస్ట్ చేసావు కదమ్మా. యువర్ ఆనర్, నేనే రాజశేఖర్ని హత్య చేశాను. ఈ కేసును ఇన్ని ఆధారాలతో నిరూపించిన తర్వాత నేనేది దాచిపెట్టి తలుచుకోలేదు. నేను చంద్రు కలిసి ప్లాన్ వేసి ఈ హత్య చేశాను. అందుకని నాకు కూడా యావజ్జీవ శిక్షను విధించి తీర్పు ఇవ్వవలసిందిగా గౌరవనీయులైన కోర్టు వారిని కోరుకుంటున్నాను. లుక్ మిస్టర్ బాస్కర్, మీకు ఏ శిక్ష విధించాలనేది మీరు చెప్పకూడదు. ఇలా చూడు లాయరమ్మ, ఇద్దరు కలిసి ఒక హత్య చేశారంటే ఇద్దరికీ ఒకేలా శిక్షను విధించాలి. చంద్రుకి యావజ్జీవ శిక్ష విధించారు, అందుకే నాకు కూడా యావజ్జీవ శిక్ష అడుగుతున్నాను.
లేదా నాకు ఉరిశిక్ష విధించాలంటే చంద్రు కూడా ఉరిశిక్ష విధించండి. ఇద్దరం కలిసే చేస్తాం. నో, రాజశేఖర్ ని మీరే ప్లాన్ వేసి హత్య చేశారు. ఆ హత్యకి చంద్రుకి ఏ విధమైన సంబంధం లేదు. అదేలా అమ్మా, ఇతనే హత్య చేశాడని మీరు నిరూపించారు. నేనే ఈ హత్య చేశానని అతను కూడా ఒప్పుకున్నాడు. ఇవన్నీ నమ్మిన మీరు చంద్రుతో కలిసి హత్య చేశారని ఇతను చెబుతుంటే దాన్ని మాత్రం ఎందుకు నమ్మనంటారు? యువర్ ఆనర్, మిస్టర్ భాస్కర్ చెప్పినట్టుగానే మరణ వాంగ్మూలంలో జీవ చంద్రు పేరు చివరిసారిగా చెప్పాడు. ఈ కేసులో ఆల్రెడీ తీర్పు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చంద్రు ఈ హత్య చేయలేదని లాయరమ్మ చెప్పడం విచిత్రంగా ఉంది. విచిత్రంగా ఉండడమే కాదు, మరణ వాంగ్మూలాన్నే లాయరమ్మ గౌరవించకపోవడం బాధగా ఉంది. చట్టం చదువుకున్న వారే చట్టాన్ని గౌరవించలేదంటే మరి ఇంకెవరు గౌరవిస్తారు? యువర్ ఆనర్, యురానా, ఒక న్యాయస్థానంలో విధించే అన్ని శిక్షలు సాక్ష్యాలని ఆధారాలని విచారించే విధిస్తారు. ఒక హంతకుడు నిరపరాధి అని విడుదల కావడం, ఒక నిరపరాధి హంతకుడు అని శిక్షించబడడం వాటికి లోబడే జరుగుతున్నాయి. ఆ రోజు చంద్రుడు నిరపరాధి అని నిరూపించడానికి ఏ ఆధారం దొరకలేదు, కానీ ఇప్పుడు దొరికింది. అది ఇప్పుడు ఈ కోర్టులో నేను నిరూపించగలను. దానికి మీ అనుమతి కావాలి యురానా. ఎస్, జీవ మరణ వాంగ్మూలం క్యాసెట్ ని కోర్టు వారు మరొకసారి చూడాలని సవినయంగా కోరుకుంటున్నాను. ప్రొసీడ్. దేవి, ఎక్కడికి వెళ్తున్నావు? చంద్రాన్ని చూడడానికి. లోపలికి వెళ్ళు, వెళ్ళు. నాన్న, మీ మాట విని ఆయన అపార్థం చేసుకున్నందువల్లే నా సంతోషం పోయింది. ఇప్పుడు ఆయన మంచివాడని తెలిసిన తర్వాత కూడా వెళ్ళకపోతే నా జీవితం ఏం నాశనం అవుతుంది? ఏ సంబంధం లేని ఒక అమ్మాయి ఆయన్ని నిరపరాధి అని నిరూపించడానికి పోరాడింది. కానీ నేను నన్ను ప్రాణంగా ప్రేమించిన చంద్రాన్ని బాధ పెట్టాను. నేను చేసింది తప్పు అని ఆయన క్షమాపణ కోరడానికి వెళ్తున్నాను. వాడి కాలమే వాడి క్షమాపణ అడుగు, ఎందుకు వచ్చావే అని చెదిరించుకుంటాడు. ఆ అవమానంతో నువ్వు తిరిగి వస్తావు. ఆయన నన్ను క్షమిస్తేనే నేను ప్రాణాలతో తిరిగి వస్తాను. రాజశేఖర్ హత్య చేసింది ఎవరు? చంద్రు. ఏమా, ఇప్పుడు కూడా చంద్రు అనే చెప్పాడు. ఇంకెన్నిసార్లు ప్లే చేసినా చంద్రు అనే చెప్తాడు. ఏదో ఆధారం దొరికిందని చెప్పావే. యురానా, మరణ వాంగ్మూలం ఇవ్వడానికి ముందు జీవాన్ని హత్య చేయాలని ఒకడు తుపాకుతో కాల్చాడు. ఆ శబ్దం వినగానే అందరూ బెదిరి పరిగెత్తారు. కానీ జీవా మొహల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఎంత బాధలో ఉన్నా కూడా తుపాకీ శబ్దం విన్న వెంటనే, పైగా అతని చెవి పక్కనే పేలినప్పుడు ఏ చలనం లేకుండా ఉన్నాడంటే ఏంటి అర్థం? అతనికి వినే శక్తి, చూసే శక్తి పోయిందని అర్థం. అతను స్పృహలో లేని సమయంలో రాజశేఖర్ని హత్య చేసింది ఎవరని ఇన్స్పెక్టర్ అతన్ని ప్రశ్నించాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్న వినిపించలేదంటే సమాధానం ఎలా చెప్పాడు? అది కూడా చంద్రు పేరు మాత్రం ఎందుకు చెప్పాడు? యువర్ ఆనర్, ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేదు. చనిపోయిన జీవ, చంద్రు ఒకే రూమ్ లో కలిసి ఉండేవాళ్ళు. ప్రాణానికి ప్రాణంగా మెలిగేవాళ్ళు. జీవ చనిపోయేటప్పుడు చంద్రుని చూడాలని ఆశపడి ఉంటాడు, చంద్రుతో నిజం చెప్పాలని తప్పించుంటాడు. అందుకే చంద్రు పేరు చెప్పుంటాడు. అలా అని మీరు ఊహిస్తున్నారమ్మా? ఇది నా ఊహ కాదు. ఎవరైనా సరే బాధపడే సమయంలో కావలసిన వాళ్ళనే పిలుస్తారు. ఇది నేను ఒప్పుకోను. మీ అనుమానం వల్ల ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలు కాదు. ఈ కోర్టుకి ఆధారాలు అవసరం అమ్మా. అమ్మా, కొట్టింది నేను. నా పేరు చెప్పకుండా ఎందుకు అమ్మా అని పిలిచారు? ప్రతి ఒక్కరూ బాధగా ఉన్నప్పుడు అమ్మా అని పిలుస్తారు, నాన్న అని పిలుస్తారు, కొందరు దేవుడా అని పిలుస్తారు. గాంధీని గాడ్స్లో షూట్ చేసినప్పుడు కూడా అతను చనిపోతూ హే రామని పిలుస్తూనే చనిపోయారు. అందుకని రాముని పిలిచి శిక్షించమంటారా? మీరు ఆధారం అడిగారు. మీకు అర్థం కావడం కోసమే నేను మిమ్మల్ని కొట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. యువర్ ఆనర్, మరణ వాంగ్మూలం ఇచ్చేటప్పుడు జీవాకు వినే శక్తి, చూసే శక్తి లేదన్నది. దయచేసి ఆ క్యాసెట్ని ఇంకొకసారి చూసి న్యాయమైన తీర్పును ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వెయ్యి మంది నేరస్తులు తప్పించకపోయినా ఒక నిరపరాధి శిక్షించబడకూడదు అనే న్యాయస్థాన ధర్మాన్ని నిరూపించడం కోసం ఎంతో ప్రయత్నించిన జ్యోతిని ఈ కోర్టు ప్రశంసిస్తోంది. రాజశేఖరాన్ని హత్య చేసిన నేరానికి భాస్కర్కి యావజ్జీవ శిక్ష విధిస్తూ నిరపరాధి చంద్రుని విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది. కొంచెం ఆగమ్మా, అబ్బాయి వచ్చేస్తాడు. ఈ రెండు వేళలో ఒకటి పట్టుకో. ఎందుకు? ఒకటి పట్టుకో. ఇప్పుడు ఏంటి తాతయ్య, అనవసరంగా టెన్షన్ పెడతావు. అబ్బాబ్బా, రెండు కాదు ఒకటి పట్టుకో. అయ్యో, ఓకే ఓకే.
ఏంటి ఓకే పెళ్లి 10వ తేదీ పెట్టుకున్నామా 11వ తేదీ పెట్టుకున్నామా అని ఒకవేళ పట్టుకోమన్నాను నువ్వు 10వ తేదీ ఏ పట్టుకున్నావు నిన్ను ఖచ్చితంగా 10వ తారీఖు చంద్రు పెళ్లి చేసుకుని తీరాలి ఏంటిది నువ్వే డేట్ ని ఫిక్స్ చేసుకుంటున్నావు చంద్రుని ఒక మాటనే అడగొద్దా ఏంటి గాడిద గుడ్డ అతన్ని అడిగేది అతని కోసం నువ్వు ఎంత సాహసం చేశావు ఆ అబ్బాయి ఈ రోజు ప్రాణాలతో తిరిగి వస్తున్నాడంటే దానికి కారణం నువ్వే న్యాయంగా అయితే 10వ తారీఖు ఏంటి ఇక్కడే ఇప్పుడే దాడి కట్టమంటే కట్టి తీరాలి తాతయ్య అరవకు కట్టి తీరాలి కాసేపు ఊరికనే ఉండు మళ్ళీ ఎప్పుడు వస్తావు గురు మనిషిని మారనవండరా మోహనుడు వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్స్ అండి ఏంటి చంద్రు నాకు నువ్వు తప్పులేదండి మీరు నా కోసం ఎంత కష్టపడ్డారు నేనెవరినండి సొంతం అని చెప్పుకోవడానికి ఎవరు లేరు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ని నా కోసం మీరు జైల్లోనే నా జీవితం అంతమైపోతుంది అనుకున్నాను మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటం లేదు చంద్రు ఏంటి బాబు నువ్వు కూడా పరాయి వాళ్ళే మాట్లాడతావు జ్యోతి తన కర్తవ్యం నిర్వర్తించింది భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు ఫలితం ఆశించకు అన్నాడు తాతయ్య మళ్ళీ మొదలెట్టావా నువ్వే చెప్పావు కదమ్మా ఏది మొహమ్మద్ చెప్పకూడదు నిదానంగా పాలిష్డ్ గా చెప్పాలని అందుకే భగవద్గీతతో మొదలెట్టి ఆ పాయింట్ కి వద్దామని చూస్తున్నాను ఏ పాయింట్ కి చంద్రు చంద్రు నన్ను క్షమించు చంద్రు నిన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడాను ఐ లవ్ యూ చంద్రు ఐ లవ్ యూ ఏ కమ్ ఆన్ ఏంటిది చిన్నపిల్లలా ఊరుకు ఊరుకు రా ఈ అమ్మాయి ఏమి పేరు దేవి నాకు కాబోయే భార్య నమస్కారం ఏంటండి షాక్ అయ్యారా ఓహో వీడి మొహాన్ని చూసి కూడా ఓ అమ్మాయి లవ్ చేసింది ఏంటని చూస్తున్నారా ఏమి చేత ఐ లవ్ యూ అని చెప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసండి అదేనండి లెటర్ పంపేది చైన్ పంపేది అక్కడికి అక్కడికి రమ్మని చెప్పేది తీరా చూద్దామని అక్కడికి వెళ్తే ఎవరైనా ఏ వాచ్మెన్ వీడిని బయటకి వెళ్తే అని చెప్పేదండి చంద్రు నీకే లెటర్ గానీ చైన్ గానీ పంపలేదు వారిని మళ్ళీ మొదలెట్టావా ఇప్పటికైనా ఒప్పుకోకూడదు ప్లీజ్ చంద్రు నన్ను నమ్ము నీ కోసం ఏది పంపలేదు పంపలేదు ఓకే 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 ఇప్పుడు మనకు అదా ముఖ్యం మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం పదకుండా ఏదో పడుకో పడుకో పది ఓకే చూద్దమ్మా తాతయ్య నువ్వే అన్నావు కదా తాతయ్య కర్తవ్యాన్ని నిర్వర్తించు ఫలితాన్ని ఎదురు చూడకని నా కర్తవ్యం పూర్తయిపోయింది తాతయ్య నా కర్తవ్యం పూర్తయిపోయింది